Now, I would like to call upon B. Koteshwar Rao, sir, who is a Group 2 ranker from 2015 batch. Currently, he is working as Prohibition and Excise Sub-Inspector. I would request Koteshwar Rao, sir, onto the dais. And I request Krishna Pradeep, sir, to honor him. Session Peru Self Drive Camp. Drive yourself into your future. Mee bhavishyattuloki teeskelledi meeku manchi career ni ivadaniki teeskelledi meeru tappi inkevaru kaadu. We are just only supporting. Mee parents meeru kalisi ee group 2 aneetatuvanti oka yajnani complete chesi unnathamainatuvanti udyogalu sadinchi bhavishyattulo deshaniki samajaniki పంచిపేరు తీసుకురావాలి. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఈ నాలుగు రోజుల క్యాంప్ నిర్వహిస్తున్నాం. హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ అబౌట్ ద గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి అనేటట్టు. సో గతంలో కూడా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఒక 5 డేస్ బూట్ క్యాంప్ అని నిర్వహించాం. దాని ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఈ 5 డేస్ సెల్ఫ్ డ్రైవ్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. సో ఈరోజు ఇద్దరు ఆఫీసర్లతో ఇంట్రాక్షన్ అయిన తర్వాత మళ్ళీ పాలిటీ మీద రోహిత్ కుమార్ గారు మీతో మాట్లాడతారు. అలాగే రేపు ఎకానమీ ఉంటుంది, తర్వాత హిస్టరీ క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ మీద ఒకరోజు ఉంటుంది, అండ్ అలాగే ఒక సోషల్ ఇష్యూస్ సోషల్ స్ట్రక్చర్ అనే ఒక యూనిట్ ఉంది కదా, 50 మార్క్స్ యూనిట్, దాని మీద ఒకరోజు ఉంటుంది. సో ఈ 5 డేస్ క్యాంప్ని మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే మీకు కోచింగ్ కూడా అక్కర్లేదు, మీరు మీ అంతటి మీరే ప్రిపేర్ అవ్వచ్చు. అందుకే దీనికి పేరు పెట్టింది కూడా సెల్ఫ్ డ్రైవ్ క్యాంప్ అని. మీరు వచ్చి ఇక్కడ కోచింగ్ జాయిన్ అవ్వాలనేటటువంటి కంపల్షన్తో ఇక్కడ పిలిపించలేదు నేను. యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ డ్రైవ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద ఫ్యూచర్. సో ఇప్పుడు ఇక్కడ చెప్పేటటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పేటటువంటి సూచనలతోటి మీరు మీ అంతటి మీరు ప్రిపేర్ కావచ్చు. ఒకవేళ మీకు సపోర్ట్ కావాలంటే వీఆర్ ఆల్వేస్ దేర్ అని చెప్పడానికి ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం. కాబోతున్న గ్రూప్ 2 ఆఫీసర్లందరికీ ఫస్ట్ వెల్కమ్. సో నా పేరు బి కోటేశ్వరరావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, డిటిఓ వికారాబాద్ నందు పనిచేస్తున్నాను ప్రజెంట్. సో ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఐ థింక్ 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, 2016లో లాస్ట్ 1 నవంబర్లో ఎగ్జామ్ జరిగింది గ్రూప్ 2. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్, దట్టు మంచి పోస్టింగ్స్తో వచ్చింది ఈ నోటిఫికేషన్. సో మా గ్రూప్ 2లో 1032 జాబ్స్ ఉండే, ఈసారి ఎక్స్పెక్టెడ్ జాబ్స్ 500 అనుకున్నారు, కానీ అది రైజింగ్ టు 800. ఇట్స్ గుడ్ ఫర్ మీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం. నా నేపథ్యం వచ్చేసి నా బ్యాక్గ్రౌండ్ మొత్తం గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. సో 10th వరకు ZPHS రాజావరం అని నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, అక్కడ జరిగింది. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ ప్రైవేట్ కాలేజీలో చేశాను. సో నా క్వాలిఫికేషను ఎంఎస్సీ ఎంసీఏ బీఈడి. సో ఇంత పెద్దగా ఎందుకు అయిందంటే ఎంసీఏ తర్వాత నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాల్సిన వ్యక్తిని సో గ్రూప్ 2 అనుకున్నాను. మా ఫ్రెండ్ ఉండే నాగార్జున రెడ్డి మందడి, ప్రజెంట్ తను ఎంఆర్ఓ నల్గొండ నందు పనిచేస్తున్నాడు, తను ఇన్స్పిరేషన్ తీసుకుని నేను గిట్ట సాఫ్ట్వేర్ సైడ్ స్కిప్ చేసి గ్రూప్ 2 ప్రిపేర్ కావాలనుకున్నాను. సో పక్క నా చదువు సాగిస్తూనే ఎంఎస్సీ చేస్తూ బీఈడి చేస్తూనే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. నేను 2013లో గ్రూప్ 2 ప్రిపేర్ కావాలనుకున్నాను. సో 13 నుంచి 20 దాకా నా జర్నీ జరిగింది, అండ్ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నేను గ్రూప్ 2 కోసం కష్టపడ్డాను. సో ఇంత ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే అప్పుడు తెలంగాణ మూమెంట్ ఉండటం, ఆ తర్వాత మనకు సర్వీస్ కమిషన్ లేకపోవడం, అది ఫామ్ కావటం, సిలబస్ కోసం కమిటీ వేయటం, మళ్ళీ ఆ తర్వాత నోటిఫికేషన్కి ఇబ్బంది రావటం, నోటిఫికేషన్ వచ్చినాక కోర్టు కేసులతోటి మళ్ళీ ఎక్స్టెండ్ కావటం, ఎగ్జామ్ అయిపోయినాక 3-4 ఇయర్స్ కోర్టు కేసులతో జరిగి మొత్తానికి 2020లో మా జాయినింగ్ అయింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వన్స్ మీరు గ్రూప్ 2 అనుకున్నారంటే అది 1 ఇయర్ 2 ఇయర్తో అయిపోయేది కాదనుకోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వన్స్ మీరు గ్రూప్ 2కి నేను సెలెక్ట్ కావాలి, జాబ్ కొట్టాలి అనుకుంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అని మీరు మైండ్లో సెట్ కావాలి. ఫస్ట్ ఏదో 5 మంత్స్ 6 మంత్స్ అవుతాను ఆ తర్వాత నా గ్రూప్ 2 వస్తుంది నేను వెళ్ళిపోతా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఏమైనా కావచ్చు, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఎగ్జామ్ జరుగుద్ది, సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ జరుగుద్ది అని, 90% జరుగుద్ది, ఇఫ్ ఎట్ ఆల్ జరగదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తుంది 1 ఇయర్ ఎక్స్టెండ్ అయ్యిద్ది, అయినా కానీ మీరు ఇదే విధంగా ఉండాలి, వేరే విధంగా మైండ్ని డైవర్ట్ చేయొద్దు. ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది కదా, మనం మళ్ళీ వేరే చూసుకుందాం, మళ్ళీ ఇక్కడికి వద్దామంటే నడవదు.
सो वन इकड़ी इंस्ट्यूटे माला जॉब तो बैठक समाजों के अदाका प्रपंचमंत इला इंस्ट्यूट अंड चद इदे उ फैनाशल प्रॉब्लम्स उड़ी इंका फैमिली प्रॉब्लम्स उड़ी पैना बैठ मे चुट वातावरण प्रेसर उड़ी एनी उन्ना वन वन डिडर पक्का ग्रूप टू जॉब तो बैठक कांसेप्ट फस्ट मैंड इध फस्ट स्टेप ग्रूप टू प्रिपरेशन की नीन जॉब कोट्टालने विधानानिकि इदैते फस्ट उंडाले अंटे मीरु ई जॉब कोसम टैन एक्कुव केटायिस्तानिकि मीरु सिद्धंगा उंडाले दानिकि कावाल्सिन फैनान्शियल सपोर्ट गानी फैमिली सपोर्ट गानी फ्रेंड्स सपोर्ट गानी तीसुकोवाली मीरु खच्चितंगा चूसुकोवाली अंटे वन्स मीरु ग्रूप टू प्रिपेर अवुतुन्न अनुकुंटे इवन्नी मीरु सेट चेसुकोनि इंदुलोकि रावाले सो कोन्नि कोन्नि चिन्न चिन्न प्रॉब्लम्स उंडि ग्रूप टू प्रिपेर अवुतानु वच्चि 2-3 months 5 months इक्कड प्रिपेर अय्यि मल्ला चिन्न प्रॉब्लम तो डिस्टर्ब अयिपोयि बयटिकि वेल्लिपोये विधानानिकि मटुकु मीरु असलु दानिकि अंगीकरिंचोद्दु रेंडोदि वच्चेसि इप्पुडु उन्न ग्रूप टू नोटिफिकेशन लो एक्स्ट्रा जॉब्स कि याड कावडं जरिगिंदि अदि कूडा मीकु चाला मंचि अवकाशं मेमु रासुन्नप्पुडु ग्रूप टू लो रेंडे जोन्स उंडेदि 5th zone 6th zone अनि सो आ जोनल विधानं प्रकारं 6th zone कि अड्वांटेज चाला उंडेदि सो ఈ సారి ఏమైందంటే జోన్స్ ఇంకా సబ్గా డివైడ్ అయిపోయినాయి ఇప్పుడున్న అన్ని జోన్స్లలో చార్మినార్ జోన్ ద బెస్ట్ జోన్ అన్నమాట సో మిగతా జోన్స్ అన్నిటికీ స్కోప్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎవరైతే వితౌట్ చార్మినార్ జోన్స్తో ప్రిపేర్ అవుతారో వాళ్ళు హార్డ్ వర్క్ చేయడానికి చాలా ఎక్కువ కష్టపడాలి నా గురించి మా నోటిఫికేషన్ గురించి చెప్పాలంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 203 జాబులు 6th zone కి మా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం వచ్చేసి 6 districts ఉండే అందులో 110 జాబ్స్ ఓన్లీ నల్గొండ డిస్ట్రిక్ట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు మిగతా 5 districts వచ్చేసి వాళ్ళు ఒక 90 జాబ్స్ చూశారు అందులో నల్గొండ 110 మహబూబ్నగర్ వచ్చేసి 40 జాబ్స్ హైదరాబాద్ వచ్చేసి 15 జాబ్స్ రంగారెడ్డి వచ్చేసి 13 జాబ్స్ మెదక్ 20 నిజామాబాద్ 25 ఇట్లా అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఓన్లీ నల్గొండ డిస్ట్రిక్టే మొత్తం 6 జోన్లో 210 జాబ్స్లో 110 జాబ్స్ వాళ్ళు గెట్ఇన్ అయ్యారు మిగతా 5 districts వచ్చేసి 50% గెట్ఇన్ అయ్యారు అంటే ఇప్పుడు నల్గొండ యాదాద్రి జోన్ వచ్చేసి ఎంత కాంపిటీషన్ ఉండబోతుందో మీరు ఒకసారి ఊహించండి యాదాద్రి జోన్ అనేది ఎంత కాంపిటీషన్ అంటే హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది కాబట్టి మీరు దాని దృష్టిలో పెట్టుకొని మీ జోనల్ మీరు అంటే మీ ఏ జోన్లో మీరు ఉన్నారనేది గమనించి మీ పోస్టులు ఏదన్నా గమనించి మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలనేది చూసుకోండి ఇప్పుడు చార్మినార్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు లక్కీ అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఏమో కష్టపడితే వాళ్ళకి జాబ్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు ఇది నీ చెప్ మీ కంపారిజన్లో మీకు అర్థమైంది కదా 210 జాబ్స్లో 15 జాబ్స్ ఓన్లీ హైదరాబాద్ రంగారెడ్డి నుంచి 25 మెంబర్సే ఉన్నారు ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లో చార్మినార్ జోన్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ప్లస్ ఆస్పిరెంట్స్ అనేది తక్కువ మంది ఉంటారు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది సో ఇది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి మనం ఏ జోన్లో ఉన్నాం అన్నది కూడా మెయిన్ అనమాట మీరున్న జోన్ ప్రియారిటీని పట్టుకొని దాన్ని పట్టుకొని మీరు బాగా చదువుకోండి రెండోది ఇక ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే మెయిన్ ఏంటంటే మీరు ఒకటే బుక్ అనుకోండి ఇప్పుడు మీకున్న ఎకానమీ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ మీకు నచ్చిన ఒక ఆథర్ ఎనీ ఆథర్ మీకు ఎవరైతే బుక్ చూసినప్పుడు మీకు ఫేవర్గా ఉంటుందో మీకు మంచిగా అనిపిస్తుందో అదే బుక్ తీసుకోండి దట్ బుక్కే దాన్నే ఫాలో కండి మీరు ఆ బుక్ మీద గ్రిప్ రావడానికి 6 times 7 times రివిజన్ చేస్తే మాత్రమే మీకు ఆ బుక్ మీద గ్రిప్ వస్తుంది ఒక్క బుక్ మీద మీరు చదవాలంటే 7 times రివిజన్ చేయాలి దెన్ ఓన్లీ మీకు ఆ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ అవగాహన వస్తుంది ఆ బుక్లో నుంచి మీకు ఇచ్చే ప్రతి 100 బిట్లో దాదాపు 90% చేయగలుగుతారు ఒక బుక్ను 2 times చదివేసి దాన్ని పక్కన పెట్టేసి వేరే బుక్ చదవడం వల్ల దానివల్ల యూజ్ ఏముండదు ఎట్లా ఉంటుందంటే మన మెమొరీ ఎగ్జామ్లో పోయినాక ఒక బిట్ అడిగిందంటే పార్టీలో ఆ బిట్ ఉన్న పేపర్ మతికి వస్తుంది మనకి ఆ బిట్ పైన ఉందా పేపర్ కింద ఉందా పేపర్ లెఫ్ట్ సైడ్ ఏముంది రైట్ సైడ్ ఏముంది అట్లా మెమొరీ ఉంటుంది అనమాట మనకు కొన్ని కొన్ని విషయాలల్లో సో అట్లా చదవాలి మీరు ఒక బిట్ వచ్చిందా ఉంటే ఆ బుక్లో ఎక్కడ ఉంది లెఫ్ట్ ఏముంది రైట్ ఏముంది ఫ్రంట్ ఏముంది బ్యాక్ ఏముంది అన్నీ మీకు ఒక స్ట్రక్చర్ అనేది మైండ్లో ఉండాలి అది మీకు మెమొరీ పరంగా చాలా యూజ్ అవుతుంది ఒక అంశాన్ని 4 బుక్లలో చదివారనుకో అది మైండ్ అనేది కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి అంతగా గుర్తుండదు రెండోది వచ్చేసి టేబుల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి మీకు ప్రిపరేషన్లో టేబుల్స్ అంటే ఇప్పుడు ఒక అంశం ఉందనుకో ఒక అంశంకి సంబంధించి బిట్లు బిట్లుగా ఉంటాయి ఇప్పుడు కవులు ఉంటాయి శాతవాహనుల పీరియడ్లో కొంతమంది ఉంటారు ఆ తర్వాత డైనెస్టీ పోతూ ఉంటే డైనెస్టీకి 5-6 మెంబర్స్ ఉంటారు సో అలా కాకుండా మీకు కవులకు సంబంధించినంత ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోండి మీ ఓన్గా మీకు ఎట్లా అయితే గుర్తుంటుందో ఎట్లా అయితే వీలుగా ఉంటుందో అట్లా ప్రిపరేషన్ చేసుకోండి దానివల్ల ఏంటంటే పార్ట్ పార్ట్లుగా ఉన్న మ్యాటర్ అంతా ఒకే కాడ మీకు ఉండిపోద్ది అనమాట అలా ఇప్పుడు కరెంట్ అఫేర్స్లో గట్టి అంతే సూచికలు ఉంటాయి ఇప్పుడు హెల్త్ ఇండెక్స్ కానీ అవన్నీ ఉంటాయి ఒక్కొక్క ఫర్ ఈ మంత్ ఒకటి వస్తుంది నెక్స్ట్ మంత్ ఒకటి వస్తుంది నెక్స్ట్ మంత్ ఒకటి వస్తుంది మీరు ఇలా ఇలా పార్ట్ పార్ట్గా చదవటం వల్ల ఏమవుతుందంటే అది గుర్తుండదు అనమాట అదే మొత్తం ఒక టేబుల్ కొట్టేయండి
సూచికలన్నీ హెల్త్ ఇండెక్స్ కానీ మీకు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ అవన్నీ ఒక్కడ ఉండాలి, అంతే, ఒకే పేజ్లో ఉండాలి. అది ఒక ఒక ఫార్మాట్లో రాసుకోండి. అంటే ఇప్పుడు హెల్త్ ఇండెక్స్ 120 నుంచి డౌన్కి చేయండి, లేదా ఫస్ట్ నుంచి 120 ఇవ్వండి. అట్లా దానివల్ల ఏమైందంటే మెమొరీ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ టేబుల్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు. ఈ టేబుల్స్ గిట్ట మీరే తయారు చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీ ఏంటంటే క్రొనాలజీ ఉంటుంది, పక్కా క్రొనాలజీ మీరు ప్రిపేర్ కావాలి. దెన్ ఓన్లీ మీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. క్రొనాలజీ వచ్చేసి ఒక 5 to 10 పేపర్స్ ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండదు, అది డెప్త్గా ఉంటాయి. మీకు వన్స్ హిస్టరీలో క్రొనాలజీ మీ మైండ్లో ఉందంటే మీకు చదువుతుంటే మైండ్ కన్ఫ్యూజన్ ఉండదు. మీకు రాజులందరూ వరుసగా ఉంటారు, కవులందరూ వరుసగా ఉంటారు, ఆ పీరియడ్ టైమ్స్ అనేవి క్లారిటీగా ఉంటుంది మీకు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఈ విషయం చేయలేకపోయినా, నేను టేబుల్స్ అప్పుడు నాకు అంత అవగాహన లేకుంటే దానివల్ల నాకు ఎగ్జామ్ రాసినాక అనిపించింది, అరే ఇలా ఇలా ప్యాటర్న్ ఇలా ఉంటే బాగుండు కదా, మైండ్ కన్ఫ్యూజన్ ఉండదు కదా అనిపించింది. ఈ టేబుల్ ఫార్మాట్ మనకు చాలా ఉపయోగపడుతుంది మీకు. ఖచ్చితంగా హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ అన్నీ రావు, కొన్ని కొన్ని అంశాలు వస్తాయి. ఇప్పుడు కమిటీలు ఉంటాయి ఎకానమీలో, కమిటీల మొత్తం ఒక టేబుల్ వేయాలి అంతే. ఆ టేబుల్లో మొత్తం కమిటీస్ వరుసగా ఉండాలి మీకు. ఆ టేబుల్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ప్రణాళికలు ఉన్నది, దానికి ఒక టేబుల్ వస్తుంది, మంచి టేబుల్ వస్తుంది, ఆ టేబుల్ తయారు చేసుకోండి. సో కరెంట్ అఫేర్స్ గిట్ట ఇంతే. ఇప్పుడు యుద్ధ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి, ఈ మంత్ ఒకటి జరుగుతుంది, నెక్స్ట్ మంత్ అట్లా జరుగుతూనే ఉంటాయి. అదేంటంటే మనము పర్ మంత్ చదువుతున్నప్పుడు జనవరిలో ఫిబ్రవరి ఇట్లా ప్రతి ఎడిషన్ చదువుతుంటాం కదా, ఇక్కడ జనవరి జరిగింది మనం మర్చిపోతాం, మళ్ళీ ఫిబ్రవరిలో వేరే కంట్రీ వేరే యుద్ధ విన్యాసాలు జరుగుతుంటాయి. అప్పుడు మనం అంత ఈజీ గుర్తుండవు మనకి, జనవరిలో జరిగిన ఫిబ్రవరి లింకప్ కాదు మైండ్. సో మీరు ఏం చేయాలంటే దానికి ఒక టేబుల్ వేసేయండి, యుద్ధ విన్యాసాలు మొత్తం ఒక టేబుల్ వేసి మీరు ప్రతి మంత్ చదువుతున్నప్పుడు ఆ టేబుల్నే వరుసగా రాసేయండి, పాయింట్ టు పాయింట్ రాసేయండి. మీకు ఖచ్చితంగా ఒక బిట్టు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టేబుల్ మీ మైండ్లో ఉంటే అది మీకు ఈజీగా ఎగ్జామ్లో మీకు క్యాచ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ టేబుల్ కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ వచ్చేసి స్ట్రక్చర్ ఉండాలి సబ్జెక్ట్. ఎప్పుడైనా చదువుతున్నప్పుడు స్ట్రక్చర్ అంటే పాలిటీ, మీరు ఒకసారి పాలిటీ బుక్ పెట్టారు అంటే పాలిటీలో మీకు ఖచ్చితంగా షెడ్యూల్స్ భాగాలు ఎట్లా ఉండాలంటే మైండ్లో అట్లా ఉండిపోవాలి. మీకు పాలిటీ అంటేనే భాగాలు మొత్తం, మీరు 22 భాగాలు ప్లస్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది మినిమం కదా ఇది. మీకు ఆ స్ట్రక్చర్ అనేది లేకుండా, సిలబస్ అనేది లేకుండా బుక్ పట్టుకొని ఏదో 4 పేజీలు తిప్పేస్తే అది కాదు. ఇది థర్డ్ పాయింట్, స్ట్రక్చర్గా చదవాలి సబ్జెక్టు. ఎకానమీ ఉందంటే ఫస్ట్ సిలబస్ అనేది ఫస్ట్ స్టెప్. ఏదైనా సబ్జెక్టు మీరు స్ట్రక్చర్గా చదవడం అంటే ఏంటంటే సబ్జెక్ట్ పట్టుకున్నారంటే సిలబస్ చూడాలి. సిలబస్ ఏముంది అసలు, సిలబస్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, మీకు ఆ టాపిక్స్ మీద ఇదివరకు ఏమైనా అవగాహన ఉందా, లేదంటే ఇప్పుడే మీరు కొత్తగా చదువుతారు అనేది చూసుకోవాలి. సిలబస్ మీద వన్స్ అవగాహన వచ్చినాక మీరు దాన్ని, మీరు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ వచ్చా చూడండి. మీకు ఆల్రెడీ సిలబస్ తెలుసు కదా, ప్రీవియస్ పేపర్ చూసినప్పుడు మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, మామూలుగా ఉండే కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైపోద్ది. సో ఇది రెండో స్టెప్, సిలబస్, ఆ తర్వాత ప్రీవియస్ పేపర్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు చదువుతూ ఉండండి. చదువుతూ ఉన్నప్పుడు ఈ టేబుల్స్ విధానం అనేది ఎక్కడైతే టేబుల్ అవసరం అనుకుంటారో ఆ టేబుల్ మీరు క్రియేట్ చేసుకోండి. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మీరు ఓన్గా చదివి మీరు ఓన్గా ఆ మ్యాటర్ మొత్తాన్ని టేబుల్ రూపంలో కన్వే చేస్తారు కాబట్టి మైండ్ అనేది ఎక్కువ మీకు ఇన్వాల్వ్ అవుతుంది అందులో. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఈ థర్డ్ వన్ వన్స్ మీరు ఒకసారి సబ్జెక్ట్ మొత్తము చదువుతూ వెళ్ళండి, దాన్ని బట్టి పట్టే విధానము అసలు చేయొద్దు. పాలిటీలో ఏమి ఉందనేది ఒకసారి చదివితే మీకు సబ్జెక్ట్ మీద ఎంతవరకు అవగాహన వస్తుంది అంటే అసలు పాలిటీ ఏందో తెలుస్తుంది మీకు అంతే, మీకు అంతా గుర్తుండదు. కానీ మన మైండ్ ఏం చెప్పుద్ది అంటే నేను ఒకసారి చదివిన కదా నాకు గుర్తుండాలి అట్లా ఆలోచిస్తుంది. రెండోసారి చదువుతానికి మీ మైండ్ ఒప్పుకోదు. ఒక్కసారి సబ్జెక్ట్ చదివితే మీకు పాలిటీ ఏందో అర్థమైంది, మీరు బిట్లు పెట్టేంత స్థాయికి వెళ్ళిపోలేరు. రెండోసారి చదివినప్పుడు పాలిటీలో ప్రధానమైన అంశాలు ఏందనే గుర్తుంటాయి అంతే. మీరు భాగాలు నేర్చుకోగలుగుతారు, భాగాలలో సబ్ కొన్ని అంశాలు మైండ్లో ఉంటాయి. మీ థర్డ్ టైం చదువుతున్నప్పుడు ఏమైందంటే ప్రధాన భాగాలలో సబ్ టాపిక్స్ మీద అవగాహన ఏర్పడుద్ది. మళ్ళీ ఫోర్త్ టైం చదువుతున్నప్పుడు సబ్ టాపిక్స్లో ఇంకా అట్లా ప్రతిసారి మీరు రివిజన్ చేసిన ప్రతిసారి సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోతారు. ఒక్కసారే చదివేసి నాకు మొత్తం పాలిటీ రావాలి, దనదన ప్రీవియస్ పేపర్లు తీసేసి ఎన్ని బిట్లు పెడతా అంటే రాదు. కొన్ని బిట్లు పెట్టి ఎగ్జైట్ కావడం ఫీల్ కావడం కూడా వేస్ట్, అది కొన్ని బిట్లు మీరు పెట్టగలుగుతారు కానీ అవి అప్పటికే ఉంటాయి, తర్వాత ఉండవు. సో ఇట్లా ఉంటుంది. ఆ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎంత టైం పడుతుంది గ్రూప్ టూకు అంటే, నేను ఎగ్జాక్ట్లీ 7 months ప్రిపేర్ అయినాను. 7 months ఏం పనిలేదు ఇక, అంటే తినాలా చదవాలి, తినాలా చదవాలి, బయట ప్రపంచంతో మొత్తం సంబంధాలు దింపేసుకున్నా. ఈ విధంగా చేస్తే నాకు ఒక్కసారి రివిజన్ చేయడానికి మొత్తం సిలబస్ అంతా 1.5 months పట్టింది ఫస్ట్ టైం, అది 24/7 కూర్చుంటే. ఆ తర్వాత నెక్స్ట్ సారి రివిజన్ చేయడానికి 1 month వచ్చేసింది, ఆ 15 days నేను కవర్ చేయలేనా. ఈ 7 months నేను దాదాపు 5 times రివిజన్ చేయగలిగినా.
సో ఫైవ్ టైమ్స్ తర్వాత నేను ఎగ్జామ్ పోతున్నప్పుడు నాకు అనిపించింది ఇంకో త్రీ మంత్స్ నేను ప్రిపేర్ అయితే బెటర్గా ఉండనేమో అనిపించింది నా మనసు నాకు చెప్పింది. అంటే ఈ విధంగా చూసుకుంటే మీరు వన్ ఇయర్ పక్క ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చార్మినార్ జోన్ కాకుండా వేరే జోన్ వాళ్ళు వన్ ఇయర్ 24/7 ఏం పని లేకుండా ఇదే పని పెట్టుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టగలుగుతారు. అంత టైం పడుతుందని నాకున్న అవగాహన నాకు చెప్పింది. నా ప్రిపరేషన్ స్ట్రాటజీ నాకు చెప్పింది ఏంటంటే పక్క వన్ ఇయర్ అయితే ఉండాలి. ఈ వన్ ఇయర్ 24/7 పనిచేయాలి. ఒక్కసారి రెండు సార్లు చదివేసి ఏదో ఈజీగా ఉన్న మోడల్ పేపర్ చూసేసి బిట్లు పెట్టేసి అరే అవుట్ ఆఫ్ 150 నాకు 130 వచ్చేసినాయి, సిలబస్ మొత్తం నాకు వచ్చేసింది, ఇక నేను చదవాల్సిన అవసరం లేదని ఫీల్ కావడం అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే మీరు కరెక్ట్ డెప్త్ అనేది ఉండదన్నమాట మోడల్ పేపర్స్లలో, ప్రీవియస్ పేపర్లలో కానీ ఇప్పుడు కానీ. లాస్ట్ గ్రూప్ వన్ ఫిలిం చూశారు కదా, అది పర్ఫెక్ట్ పేపర్. జనరల్ స్టడీస్కి టైం సరిపోదనే కాన్సెప్ట్ ఇంతవరకు లేదు. అసలు నాకు గుర్తుండగా జనరల్ స్టడీస్ అంటే వన్ అవర్ ముందే అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ రివిజన్లో మళ్ళీ బిట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఫస్ట్ టైం మొన్న గ్రూప్ వన్ జరిగిన ఫిలిమ్స్లో టైం సరిపోలే. బయటకు వచ్చినాక అందరూ ఒకటే, ఏంది టైం సరిపోలే టైం సరిపోలే. ఎందుకంటే పేపర్ అనేది కరెక్ట్గా ఎనాలిటికల్గా ఇస్తే జిఎస్ జనరల్ స్టడీస్ గిట్ట మనకు టైం సరిపోదు. అది మొన్న ప్రూవ్ అయింది. ఇదే విధానం రేపు గ్రూప్ టూలో గిట్ట రిపీట్ కాబోతుంది. నాకు గెస్ కరెక్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడున్న కమిషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు. పేపర్ చేసే విధానం కానీ ప్యాటర్న్ కానీ వాళ్ళ స్టైల్ మొత్తం మారిపోయింది, మీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసి హిస్టరీలో ఇంత ర్యాపిడ్ టైంలో ఇన్ని నోటిఫికేషన్లు ఎప్పుడు రాలే. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, అంటే టీఎస్పీఎస్ యొక్క ఇంటెన్షన్ ఏందని మీకు అర్థం చేసుకోవాలి. మీరు వాళ్ళు ల్యాగ్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడతలేరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ టైం కాబట్టి వాళ్ళు ఒక వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. టైము అనేది కోర్టు కేసులు ఇవన్నీ మర్చిపోండి. మీరు మళ్ళీ టైము కోర్టు కేసులు అయితే ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది, మనం ఇవన్నీ ఇదివరకు చూసినాం చాలా చూసినాం అనే కాన్సెప్ట్ తీసేయండి. ఎందుకంటే గవర్నమెంట్ స్ట్రాటజీ అనేది వేరుగా ఉంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరుగా ఉంది. ఎంత తొందరలో నోటిఫికేషన్ ఇచ్చేసి ఎంత తొందరలో ఎగ్జామ్ పెట్టేసి మిమ్మల్ని ఎంత తొందరలో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి ఎలక్షన్కి పోవాలన్నది గవర్నమెంట్ స్ట్రాటజీ. సో మీరు దాన్ని ప్రిపేర్ అయి ఉండండి. టైం అయితే ఖచ్చితంగా ఉండదు ఇందులో. మీరు ఇది ఒక స్ట్రాటజీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో మీరు మూడు వర్గాలుగా ఉంటారు ఇప్పుడున్న ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో. ఫస్ట్ వర్గం ఏంటంటే ఫ్రెష్గా వచ్చి క్లాస్లో కూర్చున్న వాళ్ళు. రెండో వాళ్ళు వచ్చేసి వన్ ఇయర్ నుంచి చదువుతూ, అంటే ఇదివరకు గ్రూప్ టూ ఇట్లాంటివి ఏమి లేకుండా వన్ ఇయర్ నుంచి చదువుతూ ఈరోజు క్లాస్లో కూర్చున్న వాళ్ళు. లేదు లాస్ట్ టైం గ్రూప్ టూ 1 మార్క్ 2 మార్క్స్ మీద మిస్ అయ్యి ఇప్పుడు క్లాస్లో ఉన్నవాళ్ళు. సో ఇందులో ఏంటంటే థర్డ్ స్టెప్లో ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. సెకండ్ స్టెప్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా ఎడ్జ్ ఉంటుంది, వన్ ఇయర్ నుంచి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కదా. కానీ ఫస్ట్ స్టెప్లో ఎవరైతే ఉన్నారో ఫ్రెష్గా ఇప్పుడు క్లాస్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళు మాట చాలా కష్టపడాలి. అంటే వాళ్ళు వస్తుంది అట్లని కాదు, కానీ టైం అనేది ఎక్కువ కేటాయించగలగాలి. మీరు వాళ్ళు ఒక 8 అవర్స్ మీరు కష్టపడితే మీరు 12 అవర్స్ కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు గెటింగ్ కాగలుగుతారు జాబ్లో. ఇంకా చెప్పాలంటే ఇందులో కొన్ని పాజిటివ్ వేవ్స్ అంటే ఏంటంటే మీరు తీసుకోవాల్సిన కొన్ని సూచనలు ఏంటంటే ఫస్ట్ మీరు పాజిటివ్ వాతావరణంలో ఉండండి. పాజిటివ్ వాతావరణం అంటే మీరు నాకు తెలిసి మ్యాక్సిమం రూమ్లలో ఉండి ఉంటారు. మీ మీద మెయిన్ ప్రధానంగా పనిచేసే మానసికంగా పనిచేసేది ఏంటంటే మీ రూమ్మేట్స్. ఎవరైతే మీ రూమ్లో ఉంటారో మీ యొక్క ప్రిపరేషన్ మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు అనుకుంటారు నేను చదువుతున్నాను, కానీ వాళ్ళ యొక్క స్కోప్ అనేది మీ మీద చాలా ఎక్కువ చూపిస్తుంది ఇంపాక్ట్ అనేది. సో పాజిటివ్ మీ రూమ్మేట్స్ అనేది మీ విజయాన్ని డిసైడ్ చేయబోతారు. మీకు ఆ విషయం తెలియదు, లాస్ట్ ఎగ్జామ్ అయిపోయినా తెలుస్తుంది. మీరు ముగ్గురు ఉంటారంటే రూమ్లో మిగతా ఇద్దరు కానీ కరెక్ట్గా ఉన్నారనుకో మిమ్మల్ని ఆల్రెడీ లాక్కుపోతారు వాళ్ళు. మీరు కింద పడ్డా కానీ లాక్కొని వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మీరు ఎంత స్పీడ్ రన్నర్ అయినా కానీ వాళ్ళిద్దరు డిమ్మర్ అయ్యారనుకో మిమ్మల్ని ఖచ్చితంగా డిమ్ చేస్తారు. అది ఇది మటుకు పక్క, నేను చెప్తున్నా కదా, నేను చూసిన అనుభవం ఇది. పక్క డిమ్ చేస్తారు వాళ్ళు, రోజు నెగిటివ్ మాటలే ఉంటాయి. అరే నేను చూసినాం లేరా, చాలా చూసినాం, ఏమున్నాయిరా పోస్టులు, అందులో అసలు మన జోన్ పోస్టులే లేవు, అది లేవు, ఇది ఇదే వ్యవహారం ఉంటుంది వాళ్ళది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ రూమ్మేట్స్ మటుకు కరెక్ట్ చూసుకోండి, చూస్ చేసుకోండి. ఇది మెయిన్ మీ మీద పనిచేసేది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మీ ముగ్గురు వ్యక్తులు రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళ డిస్కషన్ అనేది ప్రతిరోజు స్టడీ మీదనే ఉండాలి. వేరే టాపిక్స్ పాలిటిక్స్ మీద అస్సలు ఉండొద్దు, సినిమాల మీద అస్సలు ఉండొద్దు. ఈ వేస్ట్ డిస్కషన్లు ఇవి. పాలిటిక్స్ అంటే కొంతమంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ అది అనవసరం డిస్కషన్. సినిమాలు పాలిటిక్స్ ఈ డిస్కషన్ ఉండదు. మార్నింగ్ లేవగానే డిస్కషన్ చదువు మీదనే ఉండాలి. ఇట్లా ఈ రూమ్ ఇంపాక్ట్ అనేది బాగా పనిచేస్తాం. మీ మీద పాజిటివ్ వాతావరణంలో ఉండండి, పాజిటివ్ వ్యక్తుల మధ్య ఉండండి, అంత పాజిటివ్గానే ఉండండి. రెండోది ఇంటికి వెళ్ళినప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే ఉంటారో ఇంటి ఆ విలేజ్ వాళ్ళ యొక్క మాటలు అసలు వినవాకండి. వాళ్ళతో మాట్లాడితే దాదాపు 90% నెగిటివ్ మాటలే వస్తాయి. ఇది రెండో అంశం. మీరు అస్సలు పట్టించుకోవద్దు విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అంతే.
వాళ్ళ మాటలు అసలు మీ మీద ఇంపాక్ట్ ఇవ్వనివ్వకండి. ఇది కూడా చాలా అంటే మనం ఇక్కడ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతాం, మనం మంచిగా ఉంటాం, చదువుతాం, ఇంటికి ఏదో 2-3 డేస్ పోయేద్దాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోగానే అక్కడ 3 డేస్ నీ కాన్ఫిడెన్స్ మొత్తం వెళ్ళిపోద్ది. వాళ్ళు అంతగా మాట్లాడతారు అనమాట, వాళ్ళ ఆ మాటలు అనేవి ఆతిరిగా ఉంటాయి. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రాప్లో ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ ఈ చదువులు ఇట్లా గొప్పవాళ్ళు కావటము, ఇట్లా మంచి మంచి జాబ్లలో ఉండటము, మంచిగా బతకటం అనేది పాపం వాళ్ళకు ఒక అవగాహన లేదు. వాళ్ళకు ఉండే ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కావాలంటే డబ్బులు పెట్టాలి, ఇట్లా నెగిటివ్ ఆలోచనలు. మాకు ఇన్ని 20 ఎకరాలు ఉంది, నా కొడుకు నేను చదివలేకపోయినా, లేకపోతే నా కొడుకు నేను ఏం చేయలేకపోయినా, నీకు ఏముంది, నువ్వు పేదోడివి, నీకు నీకు ఎట్లా వస్తుంది జాబు, అట్లా మాట్లాడుతుంటారు. మనవులు ఇంతమంది చదివిర్రు, ఇంతమంది జాబులు వచ్చినా నీకెట్లా వస్తుంది, ఇట్లా అంటుంటారు అనమాట. ఇంకా లాస్ట్కి ఎట్లా మాట్లాడుతారంటే చదువుకునే మొక్క వినా అంటారు. నాకు అనుభవం అది. వీడి గ్రూప్ 2 అంటే ఏంద్రా నాయన, వీడి గ్రూప్ 2 అంటే తెలుసా అని అంటారు నన్ను. కానీ నేను ఏం చేస్తున్నారా అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయేది, ఏం చేస్తలేను ఖాళీగా ఉంటున్నాను అని చెప్పేది. ఎందుకంటే నేనేదో చేస్తున్నాను చెప్తే అది ఇంకా మన మీద స్ట్రెస్ పెంచుతుంది అనమాట. అది చెప్పుకోవాల్సిన అవసరం ఇట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఖాళీగా ఉంటామని చెప్పండి, అది ఫ్రీగా ఉంటుంది. రేపు జాబ్ వచ్చినా రాకుండా మన సేఫ్ జోన్ వస్తుంది అది. ఇది రియల్. ఇది ఎందుకంటే మనం ఫస్టే ఇంపాక్ట్ పెట్టుకున్నాం అనుకో మైండ్లో, ఎదుటి వాళ్ళకి ఇంపాక్ట్ ఇచ్చామనుకో, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని ఒకరోజు మన భయం అవుతుంది. ఏంటంటే అరే నేను అందరూ చెప్తున్నా కదా, రేపు నాకు జాబ్ రాబోతున్న పరిస్థితి ఏంది, అది మనకు స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని కూడా తీసేయండి. ఇంకా దారుణం ఏంటంటే అరే ఖాళీగా ఎందుకుంటున్నావురా నువ్వు, ఒక 5,000 జాబ్ 5,000 రావారా, నెలకు పని చేస్తే 10,000 రావా, ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా, అంత జాలి చూపెట్టేది నా మీద. అయినాగా నవ్వుకుంటూనే పోయేది, ఎందుకంటే నా మీద నాకున్న నమ్మకం, నేను ఖచ్చితంగా చదవగలుగుతా, జాబ్ కొట్టగలుగుతా. ఇఫ్ ఎట్ ఆల్ నాకు జాబ్ రాకపోతే నాకు ఆప్షన్ ఉంది, నేను ఎంసీఏ చేసిన సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తా. నాకు 3-4 ఇయర్స్ 2 ఇయర్స్ వేస్ట్ కావచ్చు, కొంత అమౌంట్ నేను లాస్ కావచ్చు, కానీ వన్స్ నేను గ్రూప్ 2లోకి వెళ్ళినంటే ఆ లైఫ్ వేరే ఉంటుంది. దాని ద్వారా వచ్చే ఫలితాలు కానీ జీవన విధానం కానీ చాలా బాగుంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుందని నేను అట్లా ఆలోచించేవాను. నా థింకింగ్ నాకు జరిగిన అనుభవాన్ని మీకు చెప్తున్నాను. రెండోది వచ్చేసి చిన్న చిన్న అమౌంట్కి ఆశపడొద్దు. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక 20,000 రూమ్కి అవసరం అనుకో, ఇంట్లో కానీ మీకు కానీ ఒక 10,000 అవసరం. నేను పార్ట్ టైం చేస్తా, లేకపోతే ఒక 2-3 అవర్స్ బయట ఏదైనా పని చేస్తా, నాకు 10,000 వస్తాయి, రిలీఫ్గా ఉంటుంది. ఇది థింకింగ్ మటుకు చాలా బ్యాడ్ అనమాట. నేను ఎందుకంటే మా ఫ్రెండ్స్ని చాలామంది చూశాను. ఒకతను ఉన్నాడు, తను 5 ఇయర్స్ నుంచి కష్టపడ్డాడు, మా ఫ్రెండే. తను గ్రూప్ 2 వచ్చే ఒక 7-8 మంత్స్ బ్యాక్ ఇక ఫైనాన్షియల్ స్ట్రెస్ తట్టుకోలేక వేరే జాబ్ జాయిన్ అయ్యాడు. ఎంత 15,000 ఫర్ మంత్ జాబ్ జాయిన్ అయ్యాడు. ఎగ్జామ్ అనేది డేటు స్పాట్లో వచ్చేసింది. ఎగ్జామ్ డేట్ వచ్చినాక 3 మంత్సే టైం ఉంది. ఆ 7 మంత్స్ ఆటోమేటిక్గా సైకాలజికల్ ఆ జాబ్ కనెక్ట్ అయిపోతాం మనం. మనం అనుకుంటాం కానీ నువ్వు చేసే ఆ 2 అవర్స్ అనేది నీ మొత్తం ఆ డే మొత్తం తినేస్తుంది. నువ్వు ఆ 2 అవర్స్ని ఎట్లా నువ్వు ఇంప్రెస్ చేయాలనేది ఆలోచిస్తావు, కానీ నీ జాబ్ని ఇక్కడ మర్చిపోతావు నువ్వు. సో లాస్ట్కి ఏమైంది, 2 మార్క్స్తో తన జాబ్ వెళ్ళిపోయింది. ఇప్పటికి తను చాలా బాధపడుతుంది. నేను చేసిన జీవితంలో అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ ఒక 2 లాక్స్ కోసం, 1 లాక్ కోసం నేను ఆశపడి వేరే జాబ్ జాయిన్ కావటం, దానివల్ల నా లైఫ్ ఇట్లా అయిందని కోటి అని చాలా బాధపడుతూ ఇప్పటికీ నాతో అంటుంటాడు, నేను పెద్ద మిస్టేక్ చేసిన కోటి అని. సో ఇట్లా ఏంటంటే మీరు చిన్న చిన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్లకి, ఫైనాన్షియల్ విషయాలకి అస్సలు దృష్టి పెట్టద్దు. మీకు అంటే అందరు ఈ క్లాసులో ఉన్నోళ్ళు కానీ అందరూ ఆ స్థితిలో ఉండరు. కొంతమందికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 5,000 కూడా చాలా పెద్ద మ్యాటర్ అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే 2 లాక్స్ ఫస్టే ఫిక్స్ కాండి. నాకు 3 లక్షలు అప్పు కాబోతుంది, నేను తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా అనుకోండి, అంతే. ఇది ఫిక్స్ కాండి, మీరు నాకు 2 లక్షలు అప్పు కాబోతుంది, నేను తీర్చుకుంటా ఫ్యూచర్లో, నాకేం ఇబ్బంది లేదని మీ మైండ్కి ఒకటి సర్ది చెప్పుకోండి. ఆ ఫైనాన్షియల్ అవసరమైతే ఒక 1 లాక్ 2 లాక్ 3 లాక్స్ అప్పు తెచ్చుకొని చదవండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఏంగా తీర్చలేరా, తీరుస్తారు, ఈజీగా తీరుస్తారు. మీకు ఈరోజు ఇక్కడ క్లాస్ రూమ్లో కూర్చున్నారు అంటే మీ మైండ్ సెట్ చెప్తుంది జీవితంలో నేను ఖచ్చితంగా బాగుపడాలి, సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా బతకాలి అనే ఆశ మీలో ప్రతి కళ్ళలో నాకు అవుపిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు. ఎంతమంది లేరు యంగర్స్, లక్షల మంది ఉన్నారు, కానీ ఈరోజు ఈ క్లాస్లో ఇంతమంది ఎందుకున్నారు అంటే మీరు ఆల్రెడీ 30-40% యువర్ సక్సెస్ అనమాట. మీరు ఒక మంచి జీవితానికి మంచి మార్గాన్ని ఎంచుకున్న మీరు. అది ఎట్లా చెప్తుంది అంటే ఈరోజు మీరు ఇక్కడ ఉంటేనే దానికి నిదర్శనం అనమాట. సో మీకు మైండ్లో మంచిగా బతకాలనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో జాబ్ కొడతారు, ప్లస్ ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు, ఏ ప్రాబ్లం ఉండదు. ఈరోజు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది మీ గ్రూప్ 2కి అడ్డం కాకుండా చూసుకోండి. ఇది మెయిన్ అనమాట, సైకాలజికల్గా మన మీద చూపే ఇంపాక్ట్. 4th వన్ వచ్చేసి ప్రిపరేషన్. రోజు 8 గంటలు చదవాలి, ఎట్లా చదవాలి అని అనుకుంటారు కదా మీరు. సో ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. చాలామంది మార్నింగ్ టైం సెషన్ బాగా చదువుతారు, నైట్ ఎర్లీగా నిద్రపోతారు. కొంతమంది మార్నింగ్ మొత్తం స్కిప్ చేసి నైట్ 12 దాకా చదువుతారు. సో ఇది ఏంటంటే వేరే వాళ్ళని కాపీ కొట్టద్దు. నీ మైండ్ ఏం చెప్తుందో నువ్వు ఆలోచించుకో ఫస్ట్. నా వరకు వచ్చేస్తే నేను మార్నింగ్ సెషన్ ఎప్పుడు చదవలే,
సెవెన్కి లేసేది, మార్నింగ్ మరి 7కి లేదు, 6:30 7కి లేసేది, 8:30 9కి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి కూర్చున్నది. ఇక డే మొత్తం చదివేది, మధ్యాహ్నం ఏమన్నా 3:30 ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోయేది, మళ్ళీ లేసేది, టీ తాగేది, స్నాక్స్ తీసుకునేది, మళ్ళీ ప్రిపరేషన్లో ఉండేది, అప్ టు 12 దాకా ఉండేది. ఒక్కోసారి 2:00 దాకా పోయేది. అంటే నా మైండ్ సెట్ నాకు అట్లా చెప్పిందనమాట. నాకు ఈవినింగ్ 5 to 10 అనేది గోల్డెన్ టైం అనమాట. నాకు ఎంత హార్డ్ ఉన్న టాపిక్ అయినా ఏదైనా ఆ టైంలో బాగా ఎందుకో నాకు మంచిగా అర్థమయ్యేది, మంచిగా చదువుకునేది నేను. సో ఎర్లీ మార్నింగ్ బుక్ పట్టాలంటే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించేది. సో నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ అలవాటు లేకుండా ఎర్లీ మార్నింగ్ చదవటం, ఈవినింగ్ టైం అనేది నాకు మంచి బెస్ట్ టైం. సో అందరూ ఎర్లీ మార్నింగ్ చదివితే బాగుంటుంది అంటారు, కానీ నేను ఈవినింగ్ బాగా చదివేది. సో అది మీకు అర్థం చేసుకోండి, మీ మైండ్ మీకు చెప్తుంటుంది ఏ టైం మీకు చదువుతుంటే ఈజీగా ఉంటుంది అనేది చూసుకొని దాన్ని బట్టి చదవండి. వేరే వాళ్ళది కాపీ కొట్టమాకండి. ఇంకో అంశం ఉంటుంది ఇందులో, రోజు ఒకే సబ్జెక్ట్ చదవాలన్నా లేకపోతే వేరు సబ్జెక్టులుగా రోజు ఒక 5-6 సబ్జెక్ట్ చదవాలనేది, ఇది గిట మీ మైండ్ సెట్టే. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకే సబ్జెక్టు కంటిన్యూస్గా ఫ్లోగా చదువుకుంటూ వెళ్తారు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. కొంతమందికి ఏంటంటే ఒక 2 hours చదవగానే దాని మీద బోర్ వచ్చేసి ఇంకో సబ్జెక్ట్ చదువుతారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చదువుతున్నప్పుడు మీ మైండ్ రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. మీరు ఒక సబ్జెక్ట్ని డే మొత్తం చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ బోర్ కాకుండా మైండ్ రిసీవ్ చేసుకుంటే చదవండి, నో ప్రాబ్లం. లేదు మీ మైండ్ అట్లా రిసీవ్ చేసుకుంటలేదు, ఆగిపోయింది అన్నప్పుడు ఆ సబ్జెక్ట్ పక్కనేసి ఇంకో సబ్జెక్ట్ చదవండి. కానీ కాన్సెప్ట్ ఒకటే, మీరు చదువుతున్నప్పుడు మీ మైండ్ మీకు ఖచ్చితంగా చెప్తుంది, ఎవడో చెప్పడు. మీరు చదువుతున్న సబ్జెక్టు మీకు అర్థమవుతుందా లేదా అనేదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఇది ఒకటి చూసుకోండి, ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదు. మీకు ఎట్లా చదవగలిగితే మంచిగా ఉంటుంది అనేది మీ మైండ్ని బట్టి మీరు వెళ్ళిపోండి, వేరే వాళ్ళది మనకు కాపీ కొట్టమాకండి. ఒకడు మార్నింగ్ లేచి 4:00 లేచి చదువుతుంది కాబట్టి నేను కూడా 4:00 లేచి చదవాలనేది కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. మీరు లేస్తారు బాగానే ఉంటుంది 4:00, కానీ మీ మైండ్ దానికి క్లాక్ ఉంటుంది మన మైండ్కి. అంటే కొంతమంది ఎట్లా ఉంటుందన్న, మనకు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం అట్లా లంచ్, నైట్ డిన్నర్ అనేది ఒక మైండ్ మ్యాపింగ్ అనమాట. కొంతమంది మైండ్ మ్యాపింగ్ చిన్నప్పటి నుంచి 4:00 లేవటం ఉంటుంది. సో ఆటోమేటిక్గా వానికి 4:00 మైండ్ సెట్ అయిపోద్ది. కొంతమందికి ఈవినింగ్ టైము మంచిగా అనిపిస్తుంది, అట్లా వాళ్ళ జీవన విధానం బట్టి, చిన్నప్పటి నుంచి వాళ్ళకున్న విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు హాస్టల్ లైఫ్ అనుకో, హాస్టల్ లైఫ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు 4:00 5:30 లేపుతారు ప్రైవేట్ హాస్టల్ అయితే. సో మైండ్ క్లాక్ అనేది అని సింక్ అయి ఉంటుంది, 5:30 లేవటం అనేది మైండ్ ఫిక్స్ అయి ఉంటుంది. సో తనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 5:30 లేదు చదవగలుగుతాడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా మైండ్ క్లాక్ అనేది అట్లా సెట్ అయింది కాబట్టి. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 5:30 ఎవరు లేపరు కదా, మన 7కి లేస్తాం. మన యాక్టివ్ మొత్తం 7 నుంచి స్టార్ట్ అయ్యి ఇక ఈవినింగ్ నైట్ జరుగుతుంటుంది. సో ఆ టైంలో వాళ్ళకు మంచి చదువుతే అర్థమైంది. నాది గవర్నమెంట్ బ్యాక్డ్రాప్ కాబట్టి నాకు అట్లా సెట్ అయింది అనుకుంటున్నాను. నేను ఈవినింగ్ టైం బాగా చదివేది, డే మొత్తం బాగా చదివేది, మార్నింగ్ మటుకు స్కిప్ చేసేది. ఏదైనా సరే కాపీ కొట్టమాకండి, మీ మనసు ఏం చెప్తుందో అదే అయినండి, పక్కా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బుక్స్ ఏం తీసుకోవాలని అడుగుతుంటారు చాలామంది, బుక్స్ ఏం తీసుకోవాలి, ఎవరు ఫ్యాకల్టీ ఏందనేది. సో ఇప్పుడు మీరు బెస్ట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు, 21st century అనేది ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడున్న హైదరాబాద్లో. సో సార్ వాళ్ళు ఫ్యాకల్టీ కూడా ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ. మీరు ఆల్రెడీ ఇక్కడ క్లాస్ ఇంటర్వ్యూ కాబట్టి సార్ వాళ్ళ ఇప్పుడు మీరు పాలిటీకి కానీ హిస్టరీకి కానీ ఎకానమీ కానీ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళ బుక్సే చదవండి, మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఏ బుక్ అయినా నో ప్రాబ్లం. అంటే కొన్ని బుక్స్ మీరు చూసినప్పుడు అందులో కూర్పు అంటారు, దాన్ని ఏమంటారంటే ఆ కూర్పు అనేది మంచిగా ఉండాలి బుక్లో. కొంతమంది ఏంటంటే కట్ కాపీ పేస్ట్ లాగా 4 బుక్ ముందు వేసుకొని అడ్డదిడ్డంగా రాస్తారు, అది మనం చదువుతుంటే మీకు కొంచెం అవగాహనంటే మీకు అర్థమైంది. మీకు ఇప్పుడు అర్థం కాదు అది, మీకు ఆ సబ్జెక్ట్ ఏదో బుక్ తీసుకొని ఒక 3 times చదివినాక మీకు సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. మీరు సబ్జెక్ట్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ని ఎట్లా అవగాహన చేసుకోవాలి అనేది మీకు మీ మైండ్ ఆల్రెడీ ఆ స్టేజ్కి వెళ్ళిపోద్ది. అప్పుడు మీకు ఆ బుక్ గురించి తెలుస్తుంది, వేరే బుక్ చూసినప్పుడు అరే ఈ బుక్ బాగాలే కదా, ఫలాన్ బుక్ బాగుంది కదా అనే అవగాహన వస్తుంది. సో ఇక్కడ ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్, ఇందులో ఉన్న ఫ్యాకల్టీ కూడా అంత బెస్ట్గా ఉంటారు కాబట్టి సార్ వాళ్ళది ప్రిపేర్ కండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటే బుక్ చదవండి, ఒక్క బుక్ ప్రిపేర్ కావడానికే మీకు చాలా టైం పడుతుంది, ఇట్స్ ఎనఫ్ అనమాట. దానికి బ్యాక్గ్రౌండ్లో తెలుగు అకాడమీ బుక్స్ ప్రిపేర్ కండి, ఎనఫ్, ఇట్స్ ఎనఫ్ అనమాట. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. మార్కెట్లో దొరికే చెత్తనంతా అస్సలు తీసుకోవద్దు, అనవసరం అది. మీకు ఒక్క బుక్ని కనీసం 7 times రివిజన్ చేయగలిగితే దెన్ ఓన్లీ మీకు ఆ బుక్ మీద గ్రిప్ వస్తుంది. నాకున్న అవగాహన ప్రకారం పక్కా 7 times చదవాలి, చదివినప్పుడు మాత్రమే మీకు ఆ బుక్ మీద అవగాహన వస్తుంది. ఎట్లా ఉండాలంటే బుక్ పేజీ టు పేజీ నీ మైండ్లో ఉండాలి. ఇట్లా చదువుతున్నప్పుడు ఈ పేజీలు ఏముంది, దీని నెక్స్ట్ పేజీలు ఏముంది, నువ్వు పైన కింద అండర్లైన్ కొట్టినప్పుడు నేను పలానా కాడ ఇట్లా అండర్లైన్ కొట్టినా అనేది కూడా నీకు గుర్తుండాలి. అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా బుక్ మీద అవగాహన ఉంటుంది. అంతేగాని ఈ బుక్ చదివి పక్కనేసి ఇంకో బుక్ చదివితే మైండ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోద్ది పక్కా అది. అట్లా చేయమాకండి, ఒక బుక్ తీసుకోండి, ఏ బుక్ చదవండి. మీకు తెలుగు అకాడమీ కొద్దిగా స్టాండర్డ్ కాబట్టి, టీఎస్పీఎస్సీ రికమెండ్ చేస్తుంది కాబట్టి
తెలుగు అకాడమీ బ్యాక్గ్రౌండ్లో ఉంచుకొని చదవండి, ఇది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంకా మీకు చెప్పాలనుకుంటే హెల్త్ చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇదివరకు లైఫ్ స్టైల్ వేరు, ఓకే నథింగ్, మీరు ఏం తిన్నా ఎప్పుడు లేచినా ఎట్లా ఉన్నా నడిచింది, కానీ ఇప్పుడు మీ మైండ్ ఏంటంటే చాలా యాక్టివ్గా పనిచేస్తుండే చదువుతున్నప్పుడు. ఏంటంటే గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలని మైండ్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న స్టేజ్లో. అదే మనకు ఒత్తిడి అనిపించి దానికి చాలామంది డిస్టర్బ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతారు. సో కరెక్ట్ టైంకి తినండి, కరెక్ట్ ఫుడ్ తీసుకోండి, జంక్ ఫుడ్ అసలు తినమాకండి. సో మీకు కొన్ని కొన్నిసార్లు తినాల్సి వస్తుంది, ఇక్కడ అశోక్ నగర్లో ఉండే ఇబ్బంది అదే. సో టయానికి మనకు ఫుడ్ ఉండదు, సో బయట ఏదో ఒకటి ఫాస్ట్ ఫుడ్ అవి తింటుంటాం. వన్స్ కానీ హెల్త్ మీకు ఖరాబ్ అయిందనుక మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది, మీ కళలన్నీ కూలిపోతాయి. ఈ చిన్న చిన్న అంశాలు కానీ ఇవే రేపు ఇంపాక్ట్ చూపించేది మన మీద. సో హెల్త్ గిట్ట టయానికి పండుకోండి, ఇది మెయిన్. ఇంకోటి మెయిన్ పాయింట్ సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. ఇది అసలు ఎంత దారుణమైన విషయం అంటే హాఫ్ అన్ అవర్ చదువుతాడు, సెల్ పట్టుకొని హాఫ్ అన్ అవర్ చూస్తాడు, మళ్ళీ హాఫ్ అన్ అవర్ చదువుతాడు, కథం. మీరు హాఫ్ అన్ అవర్ సెల్ చూసినాక ఆ తర్వాత మీ మైండ్ ఇంకా ఉండదు, వెళ్ళిపోద్ది. మీరు ఫస్ట్ చదివిన వన్ అవర్ చదువుతారు కదా ఇంట్రెస్ట్గా, ఆ తర్వాత సెల్ పట్టుకొని చూసినాక మీ ఆ తర్వాత చదివే చదువు అంతా ఇంకా మైండ్కి ఎక్కదు, వేస్ట్. ఇది మెయిన్ అనమాట, సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. సెల్ ఫోన్ ఎంతగా సెల్ ఫోన్ మీరు ఎంత అవాయిడ్ చేయగలితే మీరు మీ విజయానికి అంత దగ్గరగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేనున్న మా ఫ్రెండ్స్ని వాళ్ళని చూస్తున్నాను కదా, ఈవెన్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే గ్రూప్ వన్ క్యాండిడేట్స్ కానీ గ్రూప్ టూ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు కూడా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. మీరు కూడా అడిక్ట్ అయిపోయారు, మీకు తెలియదు ఆ విషయం. టూ డేస్ వితౌట్ సెల్ ఫోన్తో ఉండండి, మీకు అప్పుడు తెలుస్తుంది మీ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయినా. అంత దారుణంగా ఉంటుంది సెల్ ఫోను, కాబట్టి సెల్ ఫోన్ ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి. అవసరమే లేదు సెల్ ఫోన్ తోటి, ఆ యూట్యూబ్, ఫేస్బుక్ ఇవైతే అసలు ఇక చంపేసేయండి వాటిని. ఎంత దారుణంగా ఉంటుందంటే అవి, అది మన ప్రిపరేషన్ చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది అది, అది సెల్ ఫోన్ ఎంతగా మనల్ని ఆకర్షిస్తుంది అనేది. ఇది ఒకటి చూసుకోండి, హెల్త్ పరంగా కానీ సెల్ ఫోన్ కానీ ఇవి అవాయిడ్ చేయండి. ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మీ ఇంట్రెస్ట్, ఆఫ్లైన్ ఈజ్ ద బెటర్ నాకు తెలిసి, ఎందుకంటే ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ క్లాస్ రూమ్లోకి వచ్చినామంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ చదువు గురించి ఆలోచిస్తాము, మన మైండ్ గిట్ట 100% ఇక్కడ బోర్డు మీద ఏదైతే రన్ అవుతుందో దాని గురించే మనము ఆలోచిస్తాం, కాబట్టి మైండ్ అనేది ఎక్కువ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ అయితే మనం విడిగా ఉంటాం, అంటే సింగిల్గా ఉంటాం, ఒక రూమ్లో కూర్చుంటాం, అప్పుడు మనకు అన్ని గుర్తొస్తుంటాయి. 10 మందిని మధ్యలో ఉన్నప్పుడు ఏముండదు, మైండ్ చాలా మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడైతే సింగిల్గా ఒక రూమ్లో కూర్చుంటామో ఎక్కడ లేని ఆలోచనలు అన్నప్పుడే గుర్తొస్తాయి మనిషికి. సో అది ఒకటి మీరు ఆలోచించుకోండి, మీకు ఆ కెపాసిటీ ఉంది, నేను హోల్డ్ చేయగలుగుతా అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అయినా బెటరే. ఆఫ్లైన్ అయితే ఇంకా బెటర్, ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఉండే తేడా నేను గమనించింది అది. ఆఫ్లైన్ ద బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ క్లాస్ రూమ్లో కూర్చున్నారు కదా, మీ మైండ్లోకి ఏది రాదు, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అదే గుర్తుంటుంది మీకు. ఇంకా వేరే థింకింగ్ అనేది నాకు తెలిసి మాక్సిమం 90% అవాయిడ్ అయ్యింది మైండ్. కానీ మీరు ఒక్కరు సింగిల్గా రూమ్లో కూర్చొని వినండి, కొన్ని కొన్ని వస్తుంటాయి మైండ్లకి, అది ఏదైనా ప్రాబ్లమ్స్, మీకున్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సింగిల్గా ఉన్నప్పుడు మన బాధలు మనకు ఎక్కువ గుర్తొస్తాయి, 10 మందిలో ఉన్నప్పుడు తక్కువ గుర్తొస్తాయి. ఇది ఒకటి. ఇంకోటి రూమ్లో గిట్ట ఒక్కరు ఉండమాకండి, ఇద్దరు ముగ్గురు ఉండండి. ఒక్కరు ఉంటే అది సైకాలజికల్గా ఇబ్బంది అనిపిస్తుంది, ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఉండండి, డిస్కషన్లో ఉండండి, క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండాలి. రూమ్లలో గిట్ట ఎవరో తెలియని అన్నోన్ పర్సన్తో ఉండి వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చి ఇది కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది కొంతమందిని. పాపం చదవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పక్కన ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో ఈ చిన్న చిన్న విషయాలకనే గొడవలు వస్తుంటాయి, ఈగో ప్రాబ్లమ్స్ అవి ఇవి వస్తుంటాయి. ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది బయట అవుట్ ఆఫ్ క్లాసు. ఈ రూమ్ వాతావరణం మటుకు మంచి ఫ్రెండ్స్ ఉండాలి, ద బెస్ట్గా ఉండాలన్నమాట. ఎట్లా ఉండాలంటే మన ముగ్గురం జాబ్ కొట్టాలనే ఫీలింగ్ ఉండాలి ముగ్గురికి గిట్ట. అలా కొంతమంది ఉంటారు నాకే జాబ్ రావాలో వాళ్ళు ఇద్దరికి రావద్దనే ఫీలింగ్ ఉంటుంది. ఇది గిట్ట ఇట్లాంటి మైండ్ సెట్ వాళ్ళు ఏంటంటే ప్రతి క్షణం నిన్ను డివైడ్ చేస్తూనే ఉంటారు, వాడు మామూలు డివైడ్ చేయడు, ఘోరంగా ఉంటుంది. ఇది ఎందుకంటే నేను దాదాపు 80% ఇంపాక్ట్ అయింది ఈ రూమ్మెంట్స్, ఈ రూమ్ వాతావరణంతో ఇంపాక్ట్ అయ్యి జాబ్లు తీసుకునే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. వాడు జాబ్ చేస్తాడు, వీని కూడా జాబ్ చేసేలా చేస్తాడు, అంతే, ఏముంది లేరు అది అని చెప్తాడు. వీడు సీరియస్ చదువుతుంటే వాడు ఏదో 10-15 వేలకు ఆశపడి జాబ్లోకి వెళ్ళిపోతాడు, వీని కూడా జాబ్లోకి తీసుకుపోతాడు, అట్లా ఉంటుంది. కాబట్టి ఈ రూమ్ వాతావరణం ఒకటి మంచిగా చూసుకోండి, మంచి ఫ్రెండ్స్ మధ్య ఉండండి, 24 అవర్స్ ఓన్లీ స్టడీ మీదనే ఉండాలి, ఇంకా వేరే ఏదైనా ఉండొద్దు. లాస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఇంకా బాగా చెప్పాలంటే అసలు మీకు జాబ్ ఎందుకో మీరు ఆలోచించుకోండి ఒక నిమిషం. సాఫ్ట్వేర్ ఉంది, 100,000 రూపాయలు వస్తాయి, 200,000 వస్తాయి నెలకి, ప్యాకేజీలు 30-40 లాక్స్ వస్తాయి. మీరు ఇందులో చాలామంది సాఫ్ట్వేర్ చేసే కెపబిలిటీ ఉండాలి ఉంటారు, అయినా కానీ మీరు గ్రూప్ 2నే ఎందుకు అనేది మీ మైండ్కి క్లారిటీ ఉండాలి. గ్రూప్ 2 వస్తే లైఫ్ ఎలా ఉంటుందనేది మెయిన్, ఇది ఏమంటారు ఫ్యూయల్ అనమాట, మీ మైండ్కి ఫ్యూయల్ ఇదే. మీకు మీరు మోటివేషన్ ఏంటంటే వన్స్ మీరు గ్రూప్ 2 ఆఫీసర్ అయితే మంచి జాబ్ వస్తే లైఫ్ ఎలా ఉంటుందనేది ప్రతిరోజు కనీసం ఒక 5 మినిట్స్ మీరు థింక్ చేయండి. మీ మైండ్ అనేది చాలా చాలా అంటే చాలా మంచిగా మీకు ఆ రోజు ప్రేరణ ఇస్తుంది. ఒక 5 మినిట్స్ ఊహించుకోండి, మీరు ఎంఆర్ఓ అయితే ఎలా ఉంటుంది, ఎంఆర్ఓ అయినాక చైర్లో కూర్చున్నాక మీ కాడికి 10 మంది వస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మీకు ఉండదా? లేకపోతే ఒకరోజు ఎంఆర్ఓ ఆఫీస్ పోండి, ఒకరోజు కూర్చోండి 10 మినిట్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో, వాళ్ళు పొందే గౌరవం కానీ
వాళ్ళు చేసే సమాజానికి చేసే సేవ గానే వాళ్ళకి ఇచ్చే గౌరవం గానే ఎలా ఉంటుందో చూడండి. ప్రతి ఒక్కరు సర్ అంటారు, ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరైనా సరే సర్ అంటారు. అది అది మీరు మీ కడ 10 కోట్లు ఉన్నా కానీ అది కాదు, ఎవరు నువ్వు అంటారు సమాజంలో. ఎంఆర్ఓ అంటే గ్రూప్ 2 ఆఫీసర్ అంటే కొన్ని పోస్టులు ఉంటాయి, మున్సిపల్ కమిషనర్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా. జీవితంలో మనం డబ్బు సంపాదిస్తాం కానీ గుర్తింపుని గౌరవాన్ని పొందలేము. నువ్వు ఈ గుర్తింపు గౌరవం అనేది మనిషిని ఎంత సంతోషంగా ఉంచుతుందంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇది. ఏ నాకు 10 మందితో సంబంధం లేదు, నేను 10 మందితోటి నాకేమవసరం అంటారు, కానీ తప్పది. మనం 10 మందిలో ఉంటున్నప్పుడు, మనల్ని 10 మంది గుర్తించినప్పుడు మన మనసు పొందే ఆనందం ఉంటుంది చూసినవా, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది పొందలేని వాళ్ళు అవాయిడ్ చేస్తారు, ఏ నాకెందుకు అవి నేను ఒక్క నేను బతికేస్తాను, కానీ తప్పది. ప్రతి ఒక్కరికి గుర్తింపు అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది, గౌరవం అనేది కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గిట్ట జాబు సాటిస్ఫాక్షన్ కానీ మనకు ఉద్యోగ భద్రత కానీ చాలా మంచిగా ఉంటుంది, ఆ బాధ అనేది ఉండదు. సో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి గ్రూప్ 2 వల్ల. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ ప్రయోజనం గుర్తించాలి, అప్పుడు మాత్రమే మీ మైండ్ చదవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది మీకు. మీరు ఆ ప్రయోజనం గుర్తించకుండా ఏదో బట్టి పెట్టినట్టు చదివి నాకు జాబ్ రావాలంటే మైండ్ నెల చదివితే తర్వాత బంద్ చేస్తుంది. మైండ్ ఏంటంటే మంచి సైకాలజీ ఎట్లుంటుందంటే, నీకు ఒక ప్రయోజనం అనేది 100% గుర్తించినప్పుడే నువ్వు ఆ పని చేయగలుగుతావు. ఏదైనా సరే నువ్వు ఈరోజు పని చేస్తే నాకు 1000 రూపాయలు వస్తున్నాయి అంటే ఒక రకంగా పనిచేస్తావు, నాకు ఈరోజు మొత్తం పని చేస్తే 10,000 వస్తాయి అంటే ఒక రకంగా మైండ్ పనిచేస్తుంది. అదేవిధంగా మీరు ఇదే ఫార్ములా ప్రకారం నాకు గ్రూప్ 2 వస్తే నా లైఫ్ ఎలా ఉండబోతుంది ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు ప్రతిరోజు 5 మినిట్స్ ఇమాజిన్ చేసుకోండి, ఆ రోజు మొత్తం మీకు ఆ ఫ్యూయల్ సరిపోద్ది మీకు చదువుకోవడానికి. అలా కొంచెం ఇమాజిన్ చేసుకుంటే అది మీకు చాలా ప్రేరణ ఉపయోగిస్తుంది. నేను గిట్టా 7 ఇయర్స్ ఉండగలిగిన అంటే నేను ప్రతిరోజు ఇలానే అనుకునేది మామూలుగా. సో గ్రూప్ 2 వస్తే నేను ఎలా ఉంటా, నాకు బోర్ అనిపించి చదవద్ది కానప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ నాగార్జున చెప్పాను కదా ఎంఆర్ఓ, ఆయన ఆఫీస్కి వెళ్ళేది, వెళ్ళి హాఫ్ అన్ అవర్ కూర్చునేది అక్కడ, హాఫ్ అన్ అవర్ కూర్చొని గమనిస్తూ ఉండేది ఆఫీస్లో వాడు పొందే గౌరవం కానీ, వాడి ఫేస్లో ఉండే కాన్ఫిడెన్స్ కానీ, వాడు చేసే ప్రజలకు చేసే సహాయం కానీ, అది ఎలా ఉంటుందంటే అది ఫీల్ కావాలి అంతే. అది మనం మాటల్లో చెప్పలేం, జస్ట్ నువ్వు ఫీల్ ఇట్ అంతే, అంత మంచిగా ఉంటుంది అన్నమాట. అది ఇది ఒకటి గమనించాలి మీరు ఖచ్చితంగా. ఆ ప్రయోజనం నాకెందుకు గ్రూప్ 2 అంటే ఆలోచించండి. ఇంకా అట్టడుగు స్థాయిలో ఉండి పేదరికంలో ఉండి పర్ మంత్ 5,000-10,000 సంపాదించే వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటారు పాపం, కూలికి పని వేయట వాళ్ళు, వాళ్ళ జీవితంలో అసలు ఇంకా ఈ జీవితానికి ఇదే అనమాట వాళ్ళకి. నా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు గ్రూప్ 2 జాబ్ కొట్టి ఒక మంచి పొజిషన్లో సీట్లో కూర్చోవడం అంటే ఇట్స్ ఎనఫ్, ఇంకా వాడి జీవితం సార్థకమైనట్టే. అంత మంచి అవకాశం ఏంటంటే, జస్ట్ నువ్వు ఒక 5,000 పెట్టి బుక్స్ కొని 1 ఇయర్ ఏదో తిని నువ్వు కూర్చున్నావంటే సమాజంలో అత్యంత ఉన్నతమైన వ్యక్తి అవుతావు. నువ్వు ఊళ్ళోకి వెళ్తే ఈరోజు కనీసం నీ చుట్టూ ఉన్న ఒక 4-5 ఫ్యామిలీస్, నీ చుట్టూ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను గుర్తించరు, అవమానంగా చూస్తుంటారు నిన్ను. ఆ చూపులు ఎలా ఉంటాయి అనేది మీరు చాలామంది కొంతమంది ఫేస్ చేసి ఉంటారు ఇలా. సో అట్లాంటి స్థాయి నుంచి ఒక మండలం ఒక జిల్లా మొత్తం నిన్ను గౌరవించే స్థాయికి వెళ్ళాలంటే మీరు 1 ఇయర్ టైంలో ఎంత కష్టపడాలో ఒక నిమిషం ఆలోచించండి. 1 ఇయర్ టైంలో మీరు లైఫ్ లాంగ్ కష్టపడేది కాదు, ఇది 1 ఇయర్లో మీ లైఫ్ మారిపోద్ది. ఇక ఎంత మారిపోద్ది అంటే మీ ఇంటి చుట్టూ ఉన్న 4 ఫ్యామిలీస్ కాదు, మీ ఊరు కాదు, ఒక మండలం ఒక జిల్లా మొత్తం మిమ్మల్ని గుర్తిస్తుంది, మిమ్మల్ని గౌరవిస్తుంది, మీకు కావాల్సిన సకల సౌకర్యాలు ఇస్తుంది ఆ జాబ్ నిజం చెప్పాలంటే, ఇంకా బాగా చెప్పాలంటే. సో ఇంకా లైఫ్ లాంగ్ రిలాక్స్ కావచ్చు మీరు. 1 ఇయర్ అనే టార్గెట్ పెట్టుకుంటే మీ లైఫ్ ఇంత మారుద్దంటే మీరు ఆ 1 ఇయర్లో ఎంత కష్టపడాలనేది ఒక్క నిమిషం ఆలోచించండి, ఎంత తప్పించాలో ఆలోచించండి. ఈ అవకాశం మళ్ళీ రాదు మీకు. ఇక నెక్స్ట్ గ్రూప్ 2 అంటే 2015 నోటిఫికేషన్ గ్రూప్ 2, ఇప్పుడు 2023 గిట్ట గాన్ 23 అంటే ఎంత టైం పట్టిందో చూడండి. 2011 గ్రూప్ 1 పడ్డది, మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1, ఎంత టైం? దాదాపు యావరేజ్గా 7-8 ఇయర్స్ పడుతుంది ఒక్క నోటిఫికేషన్కి. ఇప్పుడు మీకున్న ఏజ్ ఏంది, ఇప్పుడు మీరున్న పరిస్థితి ఏంది, నెక్స్ట్ గ్రూప్ 2లో మీరు ఉంటారా ఉండరా, గ్రూప్ 1లో ఉంటారా ఉండరా ఒకసారి ఆలోచించండి. ఆ రోజు పరిస్థితులు వేరే ఉంటాయి, ఆ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మైండ్ సెట్ మారొచ్చు, హెల్త్ ఖరాబ్ కావచ్చు, మీకు ఇక ఆప్షన్ లేదు. సివిల్స్ వాళ్ళకి ప్రతి సంవత్సరం అవకాశం ఉంటుంది, కానీ టీఎస్పీఎస్సీ ఒక్కసారి ఇస్తుంది అవకాశం, ఇంకా మళ్ళీ రెండోసారి అంటే ఇయ్యదు. ఇచ్చిందంటే మీరు అదృష్టవంతులు, నాకు తెలిసి 80% స్కిప్ అయిపోతారు, ఉండరు. లాస్ట్ గ్రూప్ 2 చదివిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అంటే నాకు తెలిసి ఎంతమంది ఉన్నారో వాళ్ళకే తెలియాలి, నాకు నేనే చెప్పలేను ఎంతమంది ఉన్నది. అట్లా అంత తీవ్రంగా ఆలోచించాలి మీరు మైండ్ అనేది. 1 ఇయర్ టైము, ఇంకా మళ్ళీ ఈ అవకాశం మీకు రాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి రాదు. నెక్స్ట్ ఏం చేయగలుగుతారు మీరు? మినిమం మీరు ఏ ప్రైవేట్ జాబ్ చేసినా కానీ ఈ రోజులో 30-40,000 కంటే ఎక్కువ ఎక్కడ ఇస్తలేరు. ఈవెన్ సాఫ్ట్వేర్ పోతే మనకు కొంతవరకు బెటర్ ఉంది. సో ఈ రోజులలో 30-40,000 తోటి ఏం చేయలేరు మీరు. ఒక్కసారి లైఫ్ లీడ్ ఎట్లుంటుందని ఆలోచించండి. మ్యారేజ్ అయితే ఖర్చులు ఎట్లా ఉంటాయి, రూమ్స్ ఏంది, ప్రాపర్టీస్ ఏంది, ఇవన్నీ ఆలోచించండి ఒక్కసారి. నథింగ్, మీరేం చేయలేరు, బతికేస్తారు కానీ సమాజంలో జీవోత్సవం లాగా బతకాల్సి వస్తుంది. నిజం, ఇది ఫ్యాక్ట్, ఇది నాకు అనుభవంతో నేను చెప్తున్నాను కదా.
సో వన్ ఇయర్లో మీ లైఫ్ అనేది గోల్డెన్ డేస్, లైఫ్ మొత్తం గోల్డెన్ డేస్. మీరు వన్స్ ఎంఆర్ఓ సెలెక్ట్ అయితే ఎంఆర్ఓ లాగా ఉండరు, మీరు రిటైర్మెంట్ అయితే కలెక్టర్ స్థాయికి వెళ్ళిపోతారు. ఎస్టీఎస్సీ వాళ్ళైతే పక్కా కలెక్టర్ స్థాయికి, ఐఏఎస్ స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ప్రతి సంవత్సరం మీ లైఫ్ మీకు తెలియకుండా గ్రో అవుతుంటుంది. ప్రతి సంవత్సరం మీకు ఇంక్రిమెంట్లు వస్తుంటాయి, ప్రతి సంవత్సరం మీకు పోస్టింగ్స్ మారు, అంటే మీకు పోను పోను ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ, ఆర్డీఓ నుంచి అట్లా ఆ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మీ లైఫ్ వన్ ఇయర్ కష్టపడి వన్స్ పోస్టింగ్లు ఎక్కిరంటే ఆ తర్వాత ప్రతి ఫోర్ ఇయర్స్కి మీ లైఫ్లో మార్పులు వస్తూనే ఉంటాయి, పీఆర్సీలు వస్తూనే ఉంటాయి, పోస్టింగ్లు వస్తూనే ఉంటాయి. ఇవి ఇట్లా మీకు పై స్థాయికి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఈరోజు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, ఎస్టీఎస్సీ వాళ్ళు కొంతమంది ఆర్డీఓ స్థాయి పోయిన వాళ్ళు ఉన్నారు, కలెక్టర్ స్థాయి పోయిన వాళ్ళు ఉన్నారు, ఎస్ఐగా జాయిన్ అయ్యి ఎస్పీ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత మంచి, ఎంత చిన్న అవకాశమైనా మిమ్మల్ని చివరికి ఆలోచిస్తే మంచి స్థాయిలో నిలబెడుతుంది మీ జీవితాన్ని, చాలా అంటే చాలా మంచి స్థాయిలో నిలబెడుతుంది. మా ఫ్రెండ్ ఉండు ఏఎస్ఓ, 7 ఇయర్స్ బ్యాక్ 2012లో తను ఏఎస్ఓగా జాయిన్ అయ్యాడు. రీసెంట్గా తను మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2గా సెలెక్ట్ అయ్యాడు. ఒక 7 మెంబర్స్ని ఏఎస్ఓని తీస్తే అందులో తను ఉన్నాడు. ఈరోజు తను గ్రూప్ 1 క్యాడర్, ఏఎస్ఓ గ్రూప్ 2 2011. ఇప్పుడు స్టిల్ ఆలోచిస్తే తను మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 గ్రూప్ 1 క్యాడర్, సేమ్ గ్రూప్ 1 పోస్టింగ్తో మొన్ననే ప్రమోషన్ తీసుకుంటూ. అంటే ఆలోచించండి, లైఫ్ అనేది వన్స్ మీరు ఎంత చిన్న జాబ్లో జాయిన్ అయినా కానీ ఆ తర్వాత గ్రోత్ అనేది ప్రతి 5 ఇయర్స్కి ఉంటుంది, మీకు ఆటోమేటిక్గా ఉంటుంది. పీఆర్సీ రూపంలో ఉంటుంది, ఆ పోస్టింగ్ రూపంలో ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడున్నది మంచి అవకాశం మీకు. ఎంత మంచి అవకాశం అంటే ఒక్క అవకాశం కోసం అందరు వెతురు చూస్తారు, కానీ మీకు ఇప్పుడు 10 అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4 ఉంది, ఇంకా సమ్ స్పెషల్ క్వాలిఫికేషన్ ఒకటి కొన్ని ఉన్నవి. ఇన్ని అవకాశాలు, మీరు పక్కా ఒక జాబ్తో బయటకు వెళ్తారు. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఒకటి కాబట్టి ఇంకోటి ఏదో ఒకటి పక్కా జాబ్ ఏదో ఒకటి అయితే వస్తుంది. ఈవెన్ మీరు ఈరోజు గ్రూప్ 4లో సెలెక్ట్ అయినా కానీ ఎస్టీఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎంత స్థాయికి వెళ్తారంటే రిటైర్మెంట్ స్థాయికి చాలా మంచి స్థాయిలో ఉండిపోతారు. ఎంత మంచి స్థాయి అంటే అంత మంచి స్థాయిలో, వాళ్ళు ఊహించినంత స్థాయిలో ఉండిపోతారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇది గోల్డెన్ డేస్, నిజంగా ఇది గోల్డెన్ డేస్. మాకు ఇంత అవకాశం లేకుండే, మేము 12లో అనుకున్నాము గ్రూప్ 2 అని, 4 ఇయర్స్ వెయిట్ చేశాము, అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసాము, మళ్ళీ 4 ఇయర్స్ వెయిట్ చేశాము, అప్పుడు మాకు జాబ్ అపాయింట్మెంట్ వచ్చింది 7 ఇయర్స్. కానీ ఉన్న గ్రూప్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, 1 ఇయర్ బ్యాక్ బీటెక్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళు అయిపోగానే ఎంపటే అవేర్నెస్ వచ్చి నేను ఎంపటే గ్రూప్ 2 ప్రిపేర్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనుకున్న మరుక్షణమే నోటిఫికేషన్ మీ చేతిలో ఉంది. ఎంత మంచి అవకాశం అంటే ఇది అందరికీ ఇట్లా ఉండదు, చాలా మంచి అవకాశం ఇది. మీరు దీన్ని యూజ్ చేసుకోండి, పక్కా మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ఇంకా చూడొద్దు, మీరు చూసిరంటే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పెళ్ళిగా వాళ్ళు కొంతమంది ఉంటారు, పాపం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పిల్లని చోలికిట్టు ఉండరు. నిజం ఇది, ఫ్యాక్ట్ ఇది. అంత దారుణంగా ఉండే సొసైటీ ఏంటంటే అప్డేట్ అయింది. ఒక వ్యక్తి మ్యారేజ్ గురించి ఆలోచించినా కానీ అతని తన పరిస్థితి ఏంది, తన బ్యాక్గ్రౌండ్ ఏంది అంత ఆలోచించి ఇస్తున్నారు. పాపం జాబ్తో ముడిపడి పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ మనకి చాలా జాగ్రత్త చదవాలి ఇంకా, ఎందుకంటే వాడికి లైఫ్ అది, వానికి జాబ్ వస్తేనే పెళ్ళి అయింది, లేకపోతే కాదు. నేను మా ఫ్రెండ్స్ నుంచి చాలామంది చూసిన అట్లా స్టిల్ ఇంకా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది అట్లా. అంటే మీరంతా డేంజర్ జోన్లో ఉండడం అర్థం. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇవన్నీ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు వాస్తవాన్ని గ్రహించండి, వాస్తవాన్ని చూడండి, ముందు జీవితాన్ని ఊహించండి. ఈరోజు ఉన్న జీవితం ఇది కాదు, మీరు ఈరోజు చూస్తున్నది కాదు, కొంచెం ముందుకెళ్ళండి జీవితంలో. చుట్టూ ఉన్న సమాజాన్ని చూడండి. మీరు ఒక తమ్ముడుగా ఉంటే మీ అన్నయ్య ఎలా బతుకుతుండు, తను చేసే ప్రాబ్లమ్స్ ఏంది, పిల్లలు ఏంది, మ్యారేజ్ ఏంది. కొద్ది విజన్ ఉండాలి మనకు, విజన్ ఉంటేనే చదవగలుగుతాం. వీకనే చదవాలంటే కష్టం. చదివే ప్రతి వ్యక్తిని ఒక విజన్ ఉంటుంది. ఏం విజన్? ఫ్యూచర్ విజన్ ఉంటుంది. నా లైఫ్ ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో, ఏంది అనేది విజన్ ఉంటుంది. అదంతా తలుసుకుంటే తనకు భయం వేస్తుంది, భయం వేస్తే చదవాలనిపిస్తుంది. ఫ్రీగా ఉంటే చదవాలనిపించదు. ఏదో ఒకటి మైండ్స్లో ఖచ్చితంగా కాన్సెప్ట్ ఉండాలి. మనం ఎందుకు చదువుతున్నాం అనేది ఖచ్చితంగా నీకు రీజన్ ఉండాలి నీ మైండ్కి. ఈ చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా నీ మైండ్కి పక్కా ఉండాలన్నమాట. ఒక కారణం ఉండాలి నీకు, ఒక కాస్ ఉండాలి, అప్పుడు మాత్రమే నీ మైండ్ యాక్టివేట్ అయితే చదువుతుంది, లేకపోతే చదవదు. మామూలుగా రన్ చేయమంటే ఎవరు రన్ చేయరు. కానీ ఒక కాసు, ఒక పర్పస్, ఒక కుక్క ఎండబడదు అనుకో, ఎట్టు ఉరుకుతాం మనం? రీజన్ మైండ్కి అప్పుడు దొరుకుతుంది, నేను ఉరకపో చచ్చిపోతా, అప్పుడు ఉరుకుతుంది మైండ్. ఇదిగిట అంతే. మీకు ఒక విజన్ ఉండాలి లైఫ్లో, నేను ఏం కావాలి, నా లైఫ్ ఎట్లా ఉండాలి, నాకు ఈ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంది. ఒక్క నిమిషం ఆలోచించండి, అన్నీ పోతాయి. ఏ మీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ ఎగిరిపోతాయి. జాబ్ అనేదే ముఖ్యం, మిగతా అదంతా అబద్ధం. ఇదే గుర్తుపెట్టుకోండి మైండ్లో. అది వెనక బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఉన్నా, మీ డాడీ వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అయినా, మీరు డబ్బు సంపాదిస్తారు కానీ సమాజంలో గౌరవాన్ని హోదా అని మటుకు కష్టం, సంపాదలేరు. ఇప్పుడు నేను వస్తూ ఉంటే, రోడ్డు నుంచి వస్తుంటే ఎవరైనా ఆపితే ఇట్లా కార్డు చూపిస్తే వెళ్ళిపో అంటారు.
మీరైతే నా కాడ 10 కోట్లు ఉన్నాయని కార్డే చూపెట్టలేరు కదా సొసైటీలో. ఇది ఫ్యాక్ట్. మనం చూపించుకోలేం, మన ఆస్తిని మనం చూపించుకోలేం, కానీ నీ జాబ్ నువ్వు చూపించుకోగలుగుతావు, ప్రతి చోట చూపించుకోగలుగుతావు, నీ గౌరవాన్ని ఇస్తుంది ఆ జాబ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకైంది డబ్బులు ఉన్నాయి బతికేస్తా అంటే బతుకుతారు ఓకే, కానీ గౌరవం మన కష్టం, గౌరవం పొందలేము. ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంతమందికి, అంటే మనం 10 మందికి సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకల్లి ఒక ఒక కృతజ్ఞత భావంతో చూస్తారు మనల్ని. అది మంచి ఫీల్ అనమాట లైఫ్లో. ఎంత మంచి ఫీల్ అంటే అది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ ఫీల్ కాని వాళ్ళకి తెలియదు. అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ రోజు నువ్వు ఇంటికి పోయి పడుకుంటే అరే వాళ్ళకి నేను సహాయం చేసిన, వాళ్ళు నన్ను కృతజ్ఞత భావంతో చూసిర్రు, వాళ్ళు నన్ను దీవిస్తారు, ఇంకా చల్లగుండు నాయన అంటారు. ఆ చల్లగుండు మాట ఆ నైట్ మొత్తం నీకు ఆయన నిద్ర పట్టేస్తుంది. మంచి సొసైటీకి ఏదో చేయాలనుకునే వాళ్ళకి ఈ ఫీలింగ్ ఉంటుంది. సో ఇట్లా నా చాలా ఉంటాయి, ఇట్లా సైకాలజికల్గా చాలా ఉంటాయి. ఏదేమైనా కానీ జాబ్ అన్నదే నిజం, జాబ్ అన్నదే లైఫ్, మిగతా అదంతా అబద్ధం. ఫ్రెండ్స్ అబద్ధం, మీ చుట్టూ ఉన్న ఏదైనా అబద్ధమే. అది ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది, కానీ లైఫ్ లాంగ్ నీతో ఉండి నిన్ను చేయబట్టి నడిపించేది నీ జాబ్ మాత్రమే, మిగతా అదంతా గాన్. అది అదంతా అబద్ధం, ఫేక్. అది జాబ్ అన్నదే నిజం, జాబ్ అన్నదే లైఫ్. ఇది ఒకటి గుర్తులో పెట్టుకోండి. నేనేంటంటే సబ్జెక్ట్ పరంగా సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు మీకు, మీకు నో ప్రాబ్లం, ఎలాంటిది లేదు. నా లైఫ్లో నేను చూసినవి, నాకు డిస్టర్బెన్స్ అనిపించినవి, ఫ్యాక్ట్స్ ఏందనేది గ్రహించి అవి మాత్రం చెప్తున్నా మీకు. ఇందులో కొన్ని నిజాలు ఉండొచ్చు, మీకు కొన్ని కొన్ని ఇది కాదు కానీ అనిపించవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా చెప్ప. డైలీ ఎకానమీ చదవాలనా? అంటే అట్లానే ఏం లేదు, చెప్పాను కదా మీ మైండ్ చెప్పాలి మీకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లాక్ ఉంటుంది, మైండ్ క్లాక్ ఉంటుంది. మీ క్లాక్ ఏందని మీరు తెలుసుకోండి. ఎకానమీ చదవాలి అంటే మీకు ఒకరు చదవాలంటే చదవచ్చు, నో ప్రాబ్లం. కానీ డైలీ ఎకానమీ చదివితే నాకు బోర్ కొడుతుందంటే లేదు, ఆపేయచ్చు. అట్లేం లేదు, మీరు చదవాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ అనమాట. మీరు చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదనుకో, హాఫ్ అన్ అవర్ చదవగానే మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది, మిమ్మల్ని చైర్ నుంచి లేపేస్తుంది ఆటోమేటిక్గా పైకి, మీరు చదవలేరు. కానీ మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి సబ్జెక్ట్ అర్థమయ్యి దాన్ని ఫీల్ అవుతారు అనుకో, 2-3 అవర్స్ కూర్చున్నా కానీ అరే 3 గంటలు అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది మీకు. ఇదే మీకు సింబల్ అనమాట. మీరు 3 అవర్స్ చైర్లో కూర్చున్నా కానీ మీరు ఆ ఇన్వాల్వ్మెంట్ అయిపోయినాక 3 అవర్స్ తర్వాత లేచారనుకో చైర్ల నుంచి, టైం చూసుకుంటారు అప్పుడే 3 అవర్స్ అయిపోయింది అనిపిస్తుంది. అదే మీకు ఫస్ట్ మీకు సూచన అనమాట. మీరు బాగా చదువుతురు అనడానికి అదే సూచన. మీరు హాఫ్ అన్ అవర్ చదవగానే 1 అవర్ చదవగానే బోర్ కొట్టి లేచినకో, ఇంకా 1 అవర్ కావట్లేదు, కొంతమంది టైం పెట్టుకుంటారు, నేను 2 గంటలు చదవాలి తర్వాత నేను చైర్ నుంచి లేస్తాను. వాడు హాఫ్ అన్ అవర్ చదవనే కథమిగా ఆయనకి పెద్ద 10 గంటలు లెక్క అనిపిస్తుంది, వెళ్ళి లేచిపోతాడు. ఇది మీ అంటే మీ మైండ్ మీకు చెప్పేస్తుంది మీకు ఎంపటే. మీకు 3-4 అవర్స్ కూర్చున్నా కానీ మీకు అట్లా టైం ఇన్వాల్వ్ అయిపోతారు. ఒకసారి లంచ్ టైం అవుతుంది, డిన్నర్ టైం అవుతుంటుంది, ఆకలి అవుతుంటుంది, అయినా కానీ మనకు ఇంట్రెస్ట్ ఉందనుకో, లేకపోతే కాదు చైర్ల నుంచి అరే ఇది టాపిక్ బాగుంది మొత్తం చదువుతా, ఇది అయిపోయినాక లేస్తా అనేది ఉంటుంది. 1 గంట తినాల్సిన వాళ్ళు 3 గంటలకి తింటారు, ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే. అదే మీకు టాపిక్ మీద ఇంట్రెస్ట్ లేదు, అది మీకు చదువుతున్నది అర్థం కావట్లేదు, మీకు ఏ విధంగా మైండ్ డిస్టర్బెన్స్లో ఉన్నారు, మీరు 1 గంట లంచ్ చేయాల్సిన వాళ్ళు 12 గంటకే తింటారు, వానికి సాగు అనమాట, అరే లంచ్ టైం అయింది లేస్తాను లేస్తాడు వాడు, 12 గంటలకు లేస్తాడు. ఇట్లా కొన్ని కొన్ని మీకు ఉంటే సిగ్నల్స్ ఉంటాయన్నమాట మీ మైండ్ మీకు చెప్పేది. ఇట్లా ఎకానమీ డైలీ అని ఏం లేదు. మీకు ఇక్కడ ఆల్రెడీ సార్ వాళ్ళు మీకు ఒకటి సెషన్స్ ఇస్తారనమాట, అంటే ఎకానమీ ఇట్లా నడుస్తుంటాయి కదా, సార్ వాళ్ళని ఫాలో కావాల్సి వస్తుంది. మీరు క్లాస్కి వస్తారు కాబట్టి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే మీరు రేపు క్లాస్ వింటారు కదా, అది ఈరోజు చదవండి, చాలా బెటర్ ఉంటుంది. ఇది మంచి కాన్సెప్ట్ అనమాట. రేపు ఏదైతే సెషన్ ఇక్కడ నడుస్తుందో అది ఒకరోజు ముందే చదువుకొని రండి. చదువుకొని వచ్చినాక మీకు ఆ సెషన్ అనేది ఆ క్లాస్ అనేది మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది కదా, బుక్లో ఏముంది సార్ ఏం చెప్తున్నా అనేది మీకు అర్థమైపోద్ది. కొంతమంది ఇంకా బాగా అవగాహన ఉన్నవాళ్ళు, బాగా సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళు, అరే సార్ ఇట్లా చెప్తే బాగుంటుంది కదా, ఇట్లని చెప్తున్నా ఫీలింగ్ వస్తుంది మీకు. అట్లా అనిపించింది అనుకో, యు ఆర్ ద బెస్ట్ అనమాట. సబ్జెక్ట్ అనేది ఒక టాపిక్ ఉంది, మీరు చదివారు ఫస్ట్ రోజే, సార్ వాళ్ళు నెక్స్ట్ రోజు ఇక్కడ సెషన్ అది నడుస్తుంది, క్లాస్ నడుస్తుంది, మీకు మంచి అవగాహన ఉందనుకో, అరే సార్ ఇట్లా చెప్పకుండా ఈ అర్థం కావడానికి ఇట్లా చెప్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది మీకు. సార్ ఇట్లా చెప్పకుండా ఇంకో రకంగా చెప్తే బాగుంటుంది కదా, మంచిగా అర్థమయ్యేది కదా అనిపిస్తుంది. అట్లా కానీ మీకు అట్లాంటి సిగ్నల్స్ వచ్చినాయంటే యు ఆర్ ద బెస్ట్ అనమాట, చాలా బెటర్ అనమాట. అట్లా ఒకటి చూసుకోండి. 1 డే అడ్వాన్స్ ఉండండి, మీరు సార్ ఇక్కడ చెప్పేది ఈరోజు వినాలండి రామాకండి, రేపు సెషన్ ఏదో తెలుసుకోండి, అంతకుముందు రోజే దాని మీద వర్కౌట్ చేసి ఇక్కడ రండి. మైండ్ ఆల్రెడీ నిన్న ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి ఇక్కడ సార్ చెప్పేది అనేది చాలా బెటర్గా మీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఇది గిట్ట ఒకటి చూసుకోండి. ఇంకా ఎనీ క్వశ్చన్స్?
స్కోర్ అనేది పేపర్ని బట్టి ఉంటుంది కదా, మీకు అందరు తెలిసిందే ఇది. పేపర్ మొన్న గ్రూప్ వన్లో మీరు చూసారు కదా, గ్రూప్ వన్ అంటే మామూలుగా 90 అనుకుంటారు అందరూ, క్వాలిఫై కావాలి ప్రిలిమ్స్ అంటే 90-95 అట్లా మామూలుగా అనుకుంటారు. కానీ ఈసారి ఏమైంది 70-75 ది అనేది ఒక టాకు. ఎందుకు అంత 20-15 మార్క్స్ వేరియేషన్ వచ్చిందంటే పేపర్ ప్యాటర్న్ అట్లా ఉందన్నమాట. అట్లా ఇది కటాప్ అనేది ఎవరు చెప్పలేం, పేపర్ వచ్చినాకనే చెప్పగలుగుతాం, ఎవరైనా అట్లేం చెప్పలేం. మా గ్రూప్ టూలో పేపర్స్ చెప్పాలంటే బిలో యావరేజ్, అంత హార్డ్గా రాలే పేపరు, మామూలుగా వచ్చింది. సో మాకు వచ్చేసి మా ఎక్సర్సైజ్ అయ్యేది కటాపు 515, మాకు ఇంటర్వ్యూ 75 ఉన్నాయి కదా, 6 అవుట్ ఆఫ్ 675లో 18 క్వశ్చన్స్ డిలీట్ చేశారు. సో ఓవరాల్గా అయితే 515 కటాపు ఓపెన్లో, బీసీబీ వాళ్ళకి 513 కటాపు బీసీబీ. ఎస్టీ లేడీస్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు కటాఫ్, లాస్ట్ కటాఫ్ ఎంత 436 ఎక్సైజెస్ఐ ఎస్టీ ఎస్సీ లేడీస్కి క్యాండిడేట్స్కి లాస్ట్ మార్క్స్ 436 లాస్ట్ క్యాండిడేట్ మార్క్స్. అర్థం కాలే, స్పోర్ట్స్ కోటానా? అది ఇక స్పోర్ట్స్ కోటా అంటే అక్కడ ఉన్న క్యాండిడేట్స్ని బట్టి ఉంటుంది, 5% కదా చెప్పలేము అది. అట్లా ఎస్టీ ఎస్సీ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ చదవండి, వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే చెప్పాను కదా 515-436, ఆ వేరియేషన్ చూడండి మార్క్స్, అంత వేరియేషన్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఇక గుండెమే చేసుకొని చదవచ్చు అనమాట, గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళది, అమ్మాయి వాళ్ళది. వాళ్ళు అక్కడ ఎస్టీ ఎస్సీ ఆ తండాల నుంచి హైదరాబాద్ రావడం అనేది వాళ్ళు 50% సక్సెస్ అయినట్టు. ఇక ఏ మాత్రం చదివినా కానీ పక్కా గెటిన్ అవుతారు వాళ్ళు, అంత వేరియేషన్ ఉంటుంది రిజర్వేషన్. చార్మినార్ జోను బెటర్, ఎవరైతే చార్మినార్ జోన్లో ఉన్నారో చాలా జాగ్రత్త చదవండి. మీరేమాత్రం మీ యొక్క ప్రిపరేషను మంచిగా చేసినా కానీ మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఆపర్చునిటీస్, అట్లానే రిలాక్స్ కావద్దు, మంచిగా ఉండండి. చార్మినార్ జోన్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా ఉత్సాహంతో చదవండి మీరు, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని. అట్లానే ఏం లేదు, నల్గొండ యాదాద్రి జోను ఓకే, యాదాద్రి జోన్ గిట్ట టఫ్ ఉంటుంది, బాగా కష్టపడి చదవండి. యాదాద్రి జోన్ వాళ్ళు బాగంటే బాగా చదవండి, మీకు చాలా టఫ్ కాంపిటీషన్, అన్ని జోన్ల కంటే యాదాద్రి జోన్ టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఎగ్జామ్ డేట్స్ అది ర్యాపిడ్గా మారుతుంటుంది అండి, ఎగ్జామ్ డేట్స్ గురించి అస్సలు ఆలోచించొద్దు. ఇంకోటి చెప్పాలంటే, బ్లెండర్గా చెప్పాలంటే, నోటిఫికేషన్లో జాబులు కూడా చూడమాకండి, ఎగ్జామ్ డేట్స్ చూడమాకండి, రూమర్స్ నమ్మకాకండి. మీకు కరెక్ట్ గైడ్లైన్స్ సార్ వాళ్ళు ఇస్తారు ఇక్కడ ఇన్స్టిట్యూట్, ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. సార్ వాళ్ళకి వాళ్ళు గ్యాదర్ చేసిన ఉంటారు ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్ ఏందనేది. కొంచెం ఇక్కడ సార్ వాళ్ళు నమ్మండి, బయట ఫ్రెండ్స్ మాటలు వాళ్ళ మాటలు ఎవరు నమ్మకాకండి. డేట్స్ మనం ఎవరం చెప్పలేం, మన డేటు ఎక్స్టెండ్ కావచ్చు, ఎక్స్టెండ్ కావడానికి మటుకు స్కోప్ చాలా తక్కువ ఉంది ఈసారి, ఈసారి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఫస్ట్లో చెప్పాను కదా, గవర్నమెంట్ స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు ఒక ప్యాటర్న్ అనుకోరు, ఒక స్ట్రక్చర్ అనుకోరు, ఆ స్ట్రక్చర్లో వెళ్ళిపోతారు. వితిన్ 5-6 మంత్స్లో అందరూ అపాయింట్మెంట్ అయిపోతారు. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అందరూ నా గెస్ కరెక్ట్ అయితే, సార్ వాళ్ళు చెప్తారు దీని గురించి, మీకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు చెప్తారు, వితిన్ 6 మంత్స్లో అపాయింట్మెంట్లు అయిపోతాయండి నాకున్న అవగాహన ప్రకారం. అంత ర్యాపిడ్గా ఉండబోతుంది నోటిఫికేషన్స్, కానీ వాళ్ళ వర్కింగ్ స్టైల్స్ అలా ఉంది, టీఎస్విసి నుంచి సిగ్నల్స్ అలా ఉన్నాయి. ఇంత మొత్తంలో నోటిఫికేషన్లు నాకు గుర్తుండి ఎప్పుడు రాలే, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చినాయి, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి. రాని డిపార్ట్మెంట్స్ తన తక్కువ ఉన్నాయి, గురుకుల గిట్ట రాబోతుంది త్వరలో, 9,000 జాబ్స్ రాబోతుందని ఐడియా ఉంది గురుకుల టీచర్స్. ఎనీ క్వశ్చన్స్? ఏంటండి? యా, న్యూస్ పేపర్ సార్ వాళ్ళు గైడ్ చేస్తారు, కానీ నాకున్న అవగాహన ఏంటంటే న్యూస్ పేపర్ చదవండి, ప్రతిరోజు చదవండి. కరెంట్ అఫేర్స్ పరంగా చదవాలి న్యూస్ పేపర్స్లో. కరెంట్ అఫేర్స్ అంటే మీకు కరెంట్ అఫేర్స్ అంటే అవగాహన మీకు ఉండి ఉంటుంది. నాకు తెలిసి ఒక 15 టాపిక్స్ ఉంటాయి కరెంట్ అఫేర్స్లో ముఖ్య. అది గవర్నమెంట్ పాలసీ అండి, దాని గురించి మీరు అందరు కలిసి ఫైట్ చేస్తే తక్కువ చేయొచ్చు, లేదంటే గవర్నమెంట్ అలానే ఉంచవచ్చు. అవును, ఫస్ట్లో మళ్ళీ తర్వాత తగ్గించారు కదా, అదే మీరు అది అంతా ఫైట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది గవర్నమెంట్ మీద. గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది, మీరు ఫైట్ చేయగలిగితే అందరూ ఒక్కరు కాదు, సిస్టమ్ ఫైట్ చేయాలి, మనం ఒక్కలం చేసేది కాదు, అది ఒక సిస్టమ్ అనేది ఫైట్ చేయాలి, చేస్తే తక్కువ చేసానికి స్కోప్ ఉంటుంది. మీరు కరెంట్ అఫేర్స్ అన్నారు కదా, కరెంట్ అఫేర్స్లో 15 టాపిక్స్ ఉంటాయి నాకు తెలిసిన కాడికి. ప్రధానమైన వ్యక్తులు కావచ్చు, ప్రధానమైన ప్రదేశాలు కావచ్చు, ముఖ్య ఈవెంట్స్ కావచ్చు, ఇట్లా మీరు అన్ని ఇట్లా తీసుకుంటే కరెంట్ అఫేర్స్లో ఒక 15 టాపిక్స్ ఉంటాయి. ఆ 15 టాపిక్స్ ఏంటనేది మీకు ఐడియా ఉండాలి. స్పోర్ట్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, ఇట్లా మీరు అంతా రాసుకోండి, అసలు కరెంట్ అఫేర్స్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయని చూసుకోండి.
ఓ 15 దాకా ఉంటాయి. మంచిగా మరియు అవగాహనతో విశ్లేషణ చేస్తే ఆ 15 టాపిక్స్ సంబంధించిన ఏ మ్యాటర్ అవబడ్డా కానీ మీరు కన్వే చేసుకోండి. మిగతా అదంతా వదిలేయండి, మనకు అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే న్యూస్ పేపర్లో చదివిన కరెంట్ అఫేర్స్ బాగా గుర్తుంటుంది. అది మరి ఎందుకో తెలియదు కానీ నాకు అనిపించింది అట్లా. మీరు ఒక కంటెంట్ ఈరోజు న్యూస్ పేపర్లో చదివారనుకో, ఎందుకు గుర్తుంటుంది అంటే న్యూస్ పేపర్లో చెత్త చాలా ఉంటుంది కదా, అందులో ఈ 15 టాపిక్స్ సంబంధించిన అంశాన్ని మీరు ఫస్ట్ సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఒక అవార్డ్స్ ఉన్నాయి, ఈరోజు పర్టికులర్గా ఈరోజు ఒక అవార్డ్స్ వచ్చినాయి, న్యూస్ పేపర్లో వచ్చింది, ఆ కంటెంట్ చదువుతారు మీరు. అరే కరెంట్ అఫేర్స్లో అవార్డ్స్ అనేది ఇంపార్టెంట్ కదా, నేను చదువుతున్నాను. సో మైండ్ అనేది కొంచెంగా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీరు అదే కరెంట్ అఫేర్స్ బుక్ తీసి మ్యాగజైన్ చదువుతారు అనుకో, అన్నీ ఉంటాయి, మైండ్ అనేది నార్మల్గా ఫీల్ అవుతుంది. ఒక 50 న్యూస్ పేపర్లో ఉన్న చెత్త నుంచి ఒక అంశాన్ని మీరు పర్టికులర్గా పికప్ చేసి చదువుతారు కాబట్టి అది ఎక్కువ గుర్తుండడానికి స్కోప్ ఉంటుంది. ఇట్లా చూసుకోండి, కరెంట్ అఫేర్స్ అయితే న్యూస్ పేపర్ చూడండి. కానీ మీకు ఏదైతే అవసరమో, మీకు కరెంట్ అఫేర్స్ ఎన్ని అంశాలు ఉంటాయి అనేది మీకు మైండ్లో ఉండాలి. ఆ అంశానికి సంబంధించిన ఏదైనా సరే న్యూస్ పేపర్లు వస్తే దాన్ని మీరు చదవండి. అవసరమైతే ఒక 2-3-4 వీడ్స్ మీరు మీ సొంతంగా తయారు చేసి రాసుకోండి. కరెంట్ అఫేర్స్ లాగా యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంకేమన్నా మంత్లీ మ్యాగజైన్ మంచిగా ఉంటాయండి. మీకు ఎట్లా అంటే తక్కువ టైం, మీకు టైం సేవ్ చేస్తాయి మంత్లీ మ్యాగజైన్స్. ఎట్లా అంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ తీసుకొని మీరే పర్టికులర్ టాపిక్ని పికప్ చేసుకొని ఆ న్యూస్ పేపర్ మొత్తం సెర్చ్ చేయాలి కదా. ఇప్పుడు సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఏదో ఒక టాపిక్ ఎక్కడో ఒక పేపర్లో ఒక చిన్న బాక్స్ లాగిస్తాడు, దాన్ని మీరు టైం చూసుకోవాలి. ఆ పేపర్ మొత్తం సెర్చ్ చేయాలి, సెర్చ్ చేసి ఆ టాపిక్ ఎంచుకోవాలి, దాన్ని చదవాలి, మళ్ళీ దాన్ని మీరు నోట్స్లో రాసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, మీకు అంత టైమింగ్ ఇట్లేదు. ఇప్పుడు గ్రూప్ 2 కోసం మీరు ప్రతిరోజు పేపర్ తీసి ఎనటికల్గా ప్రతి ఆ ఐటమ్ తీసి చదివి మళ్ళీ మీరు నోట్స్గా కన్వే చేసుకోవడానికి అంత టైం లేదని నేను అనుకుంటున్నా. కాబట్టి మీకు మ్యాగజైన్స్ అనేది ఏంటంటే మీకు ఈజీ చేస్తుంది, వే అనేది ఈజీ చేస్తుంది. మీకు ఏదైతే ఒక మంత్కు సంబంధించిన అంశాలన్నీ పర్టికులర్గా మీకు ఒక 30 పేజెస్లో ఇచ్చేస్తాడు, ఇంపార్టెంట్. అండ్ తనే పికప్ చేసేసి మీకు ఏదైతే అవసరమో అదే ఇస్తాడు మ్యాగజైన్లో. కాబట్టి బెటర్ మ్యాగజైన్ చదవాల్సిందే, పక్కా మ్యాగజైన్ చదవాల్సిందే, బెటర్ ఉంటుంది మ్యాగజైన్. న్యూస్ పేపర్ కంటే మ్యాగజైన్ ఎందుకు బెటర్ అంటే టైం సేవింగ్ ప్రాసెస్. సో మనకు కొన్ని అంశాలు ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు మనకున్న అవగాహన ప్రకారం, కానీ మ్యాగజైన్లో వాళ్ళు ఎక్స్పర్ట్ చేస్తారు కదా, వాళ్ళకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓరియంటెడ్లో మీకు ఏదైతే కరెంట్ అఫేర్స్ పర్టికులర్గా అవసరమో వాళ్ళు అదే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మనకంటే ఎక్స్పర్ట్స్ కదా, వాళ్ళు ప్రతిరోజు దాని మీద వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఈ పాయింట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చేద్దామని వాడు మ్యాగజైన్లో ఇచ్చేస్తారు. మనకి మ్యాగజైన్ పక్క చదవండి. ఏ మ్యాగజైన్ చదవాలి అంటే బెటర్, మీరు పర్టికులర్ పేరు అంటే ఏం లేదు, ఒక 2-3 మ్యాగజైన్స్ మీరు చదవండి ఫస్ట్ తీసుకొని, మీకు బెటర్గా ఏది కన్వే ఉంది ఏది మంచిగా ఉంది చూడండి. మీరు ప్రీవియస్ బిట్స్ చూడండి, ప్రీవియస్ బిట్ కరెంట్ అఫేర్స్ బిట్ చూస్తే ఆ తర్వాత మ్యాగజైన్ చూడండి, మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఇంకోటి నేను చేసిన మిస్టేక్ ఒకటి మర్చిపోయినా, మోడల్ పేపర్లు బాగా రాయండి. మీకు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీకు తెలిపేది మోడల్ పేపర్సే. ఖచ్చితంగా మోడల్ పేపర్ చేయండి, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో పెట్టే ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా రాయండి. సో అవి మీకు మీరు ఏ స్థాయిలో ఉన్నారో, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది ఒక దిక్సూచి లాంటిది మోడల్ పేపర్స్. నేను అది చేయలేదు, అది నాకు మిస్టేక్ అయింది. నేను ఎగ్జామ్ రాసినాక రియలైజ్ అయినా. ఎట్లా అంటే మీరు ఇలా చేయడం వల్ల ఎగ్జామ్ హాల్లో అనేది మీ మైండ్ ప్రశాంతంగా ఉంచుతుంది, చాలా అంటే చాలా కూల్గా రాస్తారు ఎగ్జామ్. అది ఈ మోడల్ పేపర్స్ అలవాటు లేని వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫీల్ కాని వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ పోతే మైండ్ అనేది ఆ రోజు చాలా ఎక్సలేటరేట్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఏం బిట్లు వస్తాయి ఏం బిట్లు వస్తాయో నాకు గుర్తులేదు కదా, అది కదా ఇది కదా అనే ఫీలింగ్లో మైండ్ బాగా డిస్టర్బ్ అయింది ఫస్ట్ రోజు. సో కాబట్టి మీరు ఆల్రెడీ ఆ వాతావరణం అనేది మైండ్కి అలవాటు చేసారనుకో, ఇట్లా మోడల్ పేపర్లు రాయడం కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ రాయడం కానీ మీ మైండ్కి అలవాటు అయిపోద్ది, ఎగ్జామ్ కదా లైట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది లాస్ట్కి. సో నాకు ఫస్ట్ పేపర్ నాకు తక్కువ మార్కులు రావడానికి కారణం ఫస్ట్ పేపర్ నాకు ఎంత 83 వచ్చినాయి, చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, మిగతా పేపర్లు మంచిగా వచ్చినాయి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇదే, మనసు ఆ రోజు నేను మోడల్ పేపర్ రాయలేకపోయినా నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ప్రిపరేషన్ నాది, హైదరాబాద్ రాలేకపోయినా అక్కడి నుంచి ఇక్కడికి టైం లేకుండే మోడల్ పేపర్లు రాయలేకపోయినా ఫస్ట్ రోజు మస్తు ఇబ్బంది పడ్డది మైండ్, ఎంత ఇబ్బంది పడ్డది అంటే అంత ఇబ్బంది పడ్డది. సో అందువల్ల నాకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి ఫస్ట్ పేపర్లో. ఆ తర్వాత ఫస్ట్ పేపర్ రాసినాక ఫ్రీ అయిపోయినా, నన్ను నేను రియలైజ్ చేసుకున్నా అరే ఆ ఎఫెక్ట్ ఉంది నా మీద, అంటే ఇదివరకు ఎగ్జామ్స్ రాయని ఒక అనుభవం అనేది నాకు ఫస్ట్ పేపర్లో చూపించింది అనుకున్న. మిగతా 3 పేపర్లు మళ్ళీ కూల్గా రాసేసిన. ఓకే ఫైన్. ఇంకా ఏంటండి ఎడిటోరియల్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో 50-50 అండి, కానీ గ్రూప్ 1కి అయితే పక్క. గ్రూప్ 1కి ఎడిటోరియల్సే అవి చాలా ఇంపార్టెంట్,
చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్. ఎడిటోరియల్స్ చదివేంత టైం మీకు ఉందంటే చదువుతుంది ద బెస్ట్, మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విజయానికి అపజయానికి 5 మార్క్స్ అయితే తేడా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ 150 మొత్తం చూసుకుంటే ఇప్పుడు మా 515 కదా కట్ ఆఫ్, ఎక్స్ఐఎస్ఐకి 515 కట్ ఆఫ్ ఓపెన్లో. కానీ డీటీకి అంటే డిప్యూటీ తహసీల్దార్కి 530 కట్ ఆఫ్, 15 మార్క్స్. ఆ తర్వాత మున్సిపల్ కమిషనరు సబ్ రిజిస్టర్ 540 కట్ ఆఫ్, ఎంత 25 మార్క్స్. అంటే ఈచ్ పేపర్ 5 మార్క్స్, 20 25, అంతే కదా. అంటే బిలోకి 515 నుంచి 540 మధ్య మొత్తం నడిచింది డ్రామా అంతా ఓపెన్ కేటగిరీ. లాస్ట్ గ్రూప్ టూలో 515 to 540 మధ్యలో డ్రామా నడిచింది. అంటే మొత్తం ఎన్ని మార్క్స్ అప్రాక్సిమేట్లీ? సో ఆ గ్యాప్ మార్క్స్ అంటే పేపర్కి 5 మార్క్స్, అంతే కదా. ఫస్ట్లో టాప్లో ఉన్న వ్యక్తికి కొంచెం లోలో ఉన్న వ్యక్తికి డిఫరెన్స్ ఏంటంటే ఈచ్ పేపర్ 5 మార్క్స్. అంటే లోలో ఉన్న వ్యక్తికి టాప్లో ఉన్న వ్యక్తికి ఆ కష్టం అనేది ఎంత ఉంటుందంటే మీరు అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. సో ఈ టాప్లో ఉన్న వ్యక్తి ఒక్కొక్క బిట్టు కోసము కనీసం వాడు ఒక 20 డేస్ అట్లా కష్టపడి ఉంటాడు. అంత ఈ టఫ్ ఉంటుంది అన్నమాట. ఎవరికైనా వస్తాయి 520, 515, 510 వరకు వస్తాయి. కానీ ఆ 510 తర్వాత వచ్చిన మార్కులు ప్రతి మార్కుకి వాళ్ళు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. మీరు అందరు పెట్టే బిట్లు పెట్టినప్పుడు మీకేం సాటిస్ఫై రాదు. ఇంకొకటి ఏంటంటే నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కానీ మీరు రాస్తున్న మీకు తెలిసిపోద్ది. పేపర్కి ఒక 10 బిట్స్ ఉంటాయి. ఆ 10 బిట్స్ పెట్టేటప్పుడే నీకు తెలిసిపోద్ది ఈ బిట్టు నేను పెడుతున్నా ఎవరు ఏరే వాళ్ళు పెట్టలేరు అని. మీ హార్డ్ వర్క్ అనేది మీకు చెప్తుంది ఆ 10 బిట్స్లో చెప్తుంది. నేను ఎగ్జామ్ రాసినా కొంతమంది బయటకు వచ్చినాక జెన్యున్ పర్సన్ చెప్తారు నేను చాలా బాగా రాసినా నేను టాప్లో ఉండబోతున్నా అని చెప్తారు. వాళ్ళకి ప్రామాణికం ఏంటి తెలుసా? ఆ 10 బిట్స్ని నమ్ముకుంటారు వాళ్ళు. ఈ అవుట్ ఆఫ్ వాళ్ళు పెట్టిన బిట్లన్నీ అందరు పెడతారు. ఆ విషయం అతనికి తెలుసు. తను హార్డ్ వర్క్ చేశాడు కదా, హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆ బిట్టు వాల్యూ ఏందనేది తనకు తెలుసు. అంటే ఈ బిట్టు అనేది నేను మాత్రం పెట్టగలదా, వేరే వాళ్ళు పెట్టలేరు. ఎట్లా చెప్పగలుగుతాడు? తను చేసిన హార్డ్ వర్క్, తను చేసిన కష్టము. ఆ బిట్టు ఎక్కడనో చదివి ఉంటాడు, లేకపోతే ఎక్కడనో కార్నర్లో ఉంటుంది. ఆ బిట్టు పెడుతున్నప్పుడే తనకు ఒక సాటిస్ఫై వస్తుంది, అరే ఈ బిట్టు నేను పెడుతున్నా అంటే నేను టాప్లో ఉండబోతున్నా అని. 5 బిట్స్, 10 బిట్స్ ఉంటాయండి. ఆ బిట్స్ కానీ మీరు పెడితే టాప్లోకి వెళ్ళిపోతారు. అది మీరు బాగా హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్ రాసే రోజు మీకు చెప్తుంది అది మైండ్. మీరు చదవాల్సింది ఆ 5-10 బిట్స్ గురించి, మిగతా 80 బిట్స్ అవి వేస్ట్. 515 to 540 కదా, 25 మార్క్స్ వేరియేషన్. ఆ 25 మార్క్స్ కోసం మీరు చదవాలి. మిగతా ఈ చిన్న చిన్న బిట్లు పెట్టి మానసిక ఆనందం పొందడం అనేది వరస్ట్ కండిషన్ అది. అట్లా మీరు ఎంతసేపు ఆ 20-30 బిట్స్ నాకు ఎట్లా వస్తాయి అనేది ఆలోచించండి. మీ కాన్సెప్ట్ అంతా దాని మీదనే ఉండాలి. మీరు ఇక్కడ ఎగ్జామ్ పెట్టినా కానీ ఇన్స్టిట్యూట్లో మీకు ఏదో 80 వచ్చినా ఆనందపడతాం, వరస్ట్ అది. 80 కాదు, టాపర్ ఎంత 90, సపోజ్ 150 అనుకో, టాపర్ 130 వచ్చినాయి అనుకో, మీకు 100, మీకు 125 వచ్చినాయి అనుకో, ఆ 5 మార్క్స్ వేరియేషన్ ఉందా? ఆ 5 మార్క్స్ మీరు రేజ్ కావాలంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది అనేది ఫస్ట్ మార్క్ వచ్చిన వాడు అడగండి, వాడిని గమనించండి, మీకు తెలుస్తుంది. సో మీరు ఆ 30 మార్క్స్ని మైండ్లో పెట్టుకోవాలి. మిగతా మార్క్స్ ఎవరికైనా వస్తాయి, మీకైనా వస్తాయి. ఆ 30 మార్క్స్ ఎట్లా వస్తాయి అనేది మీరు ప్రతిక్షణం ఆలోచించాలి. ఎట్లా వస్తాయి, ఏం చేస్తే వస్తాయి అనేది మీరు బాగా ఆలోచించాలి. అట్లా సబ్జెక్ట్ని బాగా అవగాహన చేసుకోవాలి. కొన్ని బిట్లు ఉంటాయి మళ్ళీ చాలా మంచి బిట్లు వస్తాయి. ఎంత మంచి బిట్లు అంటే అంత మంచి బిట్లు వస్తాయి. అది స్ట్రాటజికల్గా ఎవరు ఆలోచించారు ఆ బిట్ వస్తుందని గిట్ట, అట్లాంటి బిట్ ఇస్తాడు. ఆ బిట్ ఎవరు పెట్టగలుగుతారు? ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, సబ్జెక్ట్ మీద కరెక్ట్ అనాలిసిస్ ఉంటుందో తను మాత్రమే పెట్టగలుగుతాడు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇంకేమన్నా లాస్ట్ క్వశ్చన్ మేడం? ఇదే అండి త్రిపుల్ ఆల్ ఫార్ములా, రీడ్ రివిజన్ రీకలెక్ట్. ఇదే చదవాలి, రివిజన్ చేయాలి, మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి. స్ట్రాటజీ అంటే ఇదే మేడం. చెప్పాను కదా, స్ట్రాటజీ అంటే చదివే సబ్జెక్టు పర్ డే మనం ఎట్లా చదవగలుగుతాం అనేది మీ మైండ్ సెట్టే. ఆ తర్వాత టాపిక్స్ స్ట్రక్చర్గా చదవాలి సబ్జెక్టు, అది మెయిన్. స్ట్రాటజీ అంటే ఇదేనే. ఇంకోటి 24/7 చదువు మీదనే ఉండాలి, రిలాక్స్ మూడ్లోకి అస్సలు వెళ్ళొద్దు. ఇంతే మీకు చెప్పేది ఏంటంటే 1 ఇయర్ టైం పెట్టుకోవాలి. 1 ఇయర్ టైంలో 24/7 ఎవరైతే కష్టపడతారో, 100% హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతారు. 2-3 మంత్స్లో చదవచ్చు కానీ రిజర్వేషన్ వాళ్ళకి వస్తుంది, కానీ ఓపెన్ వాళ్ళకి కష్టం అండి. వాస్తవాన్ని గ్రహించి చదవండి. మీరు వాస్తవాన్ని గ్రహించి చదివితే మైండ్ కూడా క్లారిటీ ఉంటుంది, బాగా చదువుతారు.